వెల్కమ్ టు సైనిక మై నేమ్ ఇస్ వెంకీ ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ చూడండి ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి మాట్లాడదామండి చూడండి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనేది ఎన్ని మార్క్స్ జరుగుతుంది అంటే వన్ ట్వంటీ మార్క్స్ జరుగుతుంది మరి ఈ వన్ ట్వంటీ మార్క్స్లో మనం చూసినట్లయితే ముప్పై ఐదు మార్కులు ఏముంటాయి అంటే రీజనింగ్ ఉంటుంది అదేవిధంగా ముప్పై కానీ లేదా ముప్పై ఒక్క మార్క్ ఏముంటుంది అంటే అర్ధమెట్ జస్ట్ త్రీ ఆర్ ఫోర్ మార్క్స్ ఏముంటుంది అంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉండటం జరుగుతుందండి బట్ ఆర్పీఎఫ్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది మరి మీరు ఆర్పీఎఫ్ ఎస్ఐ తీసుకున్నా లేకపోతే కానిస్టేబుల్ తీసుకున్నా కానీ చాలా చాలా ఈజీగా ఉంటుందండి బట్ చాలామంది స్టూడెంట్స్ భయపడేది ఏంటి అంటే టైం అండి చూడండి జస్ట్ మనకి నూట ఇరవై క్వశ్చన్స్కి ఎంత సమయం ఉంటుంది అంటే జస్ట్ తొంభై నిమిషాలు ఉంటుంది అంటే ఒక క్వశ్చన్కి వచ్చి మనకి ఎంత సమయం ఉంటుంది అంటే నలభై ఐదు సెకండ్లు మాత్రమే టైం ఉంటుందండి అంటే నలభై ఐదు సెకండ్లు మనం ఏం చేయాలంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఎలిమినేట్ చేయాలి మరి అదేవిధంగా అసలు ఏ క్వశ్చన్స్ మనం చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం ప్లస్ అదేవిధంగా అసలు ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు మనం చూసినట్లయితే కొన్ని చాప్టర్స్ మీ ఒక్కో క్వశ్చన్ కూడా రాదండి ఏ చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి అయితే ఒకసారి మనం ఈ ఎగ్జామ్ పేపర్ చూద్దాం ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ టూ థౌజండ్ ఎయిటీన్లో నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఫిబ్రవరి సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ అనేది చూద్దామండి ఓకేనా ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అంటే రోజు రోజుకి మారిపోతూ ఉంది మనం రెండు వేల పన్నెండులో చూసినప్పుడు ప్యాటర్న్ వేరే ఉంది మరి రెండు వేల పదహారులో చూసినప్పుడు ప్యాటర్న్ వేరే ఉంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చూసినట్లయితే పేపర్ యొక్క ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంది ఎవరైతే ఆ పేపర్ యొక్క ప్యాటర్న్ గెస్ చేస్తారో వాళ్ళు ఎగ్జామ్లో ముందుంటారు అదేవిధంగా జాబ్ సాధించడంలో కూడా ముందుంటారండి ఎందుకు అంటే ప్యాటర్న్ తెలియాలి మనకి అసలు ఫస్ట్ అప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది అప్పుడు వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఇప్పుడు వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఏ మోడల్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఏ చాప్టర్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అనేది మనకి పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలండి ఓకేనా అండి అయితే ఇప్పుడు మనం ఈ పేపర్ చూద్దాం పేపర్ యొక్క ఎక్స్ప్లనేషన్ మొత్తం మనం చూద్దామండి పేపర్ అనేది ఎంత ఈజీగా ఉంది అంటే చాలా చాలా ఈజీగా ఉందండి చూడండి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆన్సర్ మాత్రమే కావాలి దాన్ని మీరు యూనిట్ డిజిట్ ఆధారంగా తీసుకుంటారా లేకపోతే గెస్ చేసి తీసుకుంటారా లేకపోతే ఎలా చేస్తారు అనేది మీ ఇష్టం అండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ మాత్రమే ఇంపార్టెంట్ అంతేగాని ప్రతి క్వశ్చన్కి ప్రొసీజర్ చేసుకుంటూ 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 వెళ్ళాలంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది సో ఒకసారి ఈ పేపర్ మొత్తం మనం ఒకసారి చూద్దామండి ఓకేనా మొత్తం దీంట్లో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అవన్నీ మనం ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ అండి మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సంవత్సరానికి పన్నెండున్నర శా పన్నెండు శాతం సాధారణ వడ్డీతో కొంత నిర్దిష్ట మొత్తాన్ని ఐదు సంవత్సరాలకు తర్వాత పొందే వడ్డీ ఎంత అంటే ఐదు వేల ఒక్క వంద అయినా పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడండి మరి ఈ క్వశ్చన్ని మనం సెకండ్స్లో ఎలా చేయొచ్చు అంటే చూడండి పన్నెండు ఎన్నిసార్లు అంటే పన్నెండు శాతం కాబట్టి ఐదు సంవత్సరాలకి అరవై శాతం అరవై శాతం కాబట్టి అరవై శాతాన్ని నేను ఏమని రాస్తాను అంటే మూడు బై ఐదుగా రాస్తానండి మరి మూడు బై ఐదుగా రాస్తే చూడండి నాకు ఇచ్చిందేమో ఎన్ని భాగాలు అంటే ఐదు భాగాలు నాకు వచ్చిన వడ్డీ మూడు భాగాలు మరి ఆ మూడు భాగాల విలువ ఎంత అంటే ఫైవ్ వన్ డబల్ జీరో అయితే ఐదు భాగాల వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి మూడొకట్లో మూడు ఎన్నిసార్లు అంటే పదిహేడు సార్లు పోతుంది పదిహేడు ఐదు ఎంత అంటే ఎనభై ఐదు సో అందుకే మనం ఎంత తీసుకోవచ్చు అంటే ఆన్సర్ ఎనిమిది వేల ఐదు వందలు తీసుకోవచ్చు అండి ఎవరైతే ఇలా స్పీడ్గా ఆలోచిస్తారో వాళ్ళే కాంపిటీషన్లో ఉంటారు బట్ ఇది చాలామందికి ఉండదు ఒకసారి మనం ఏంటి అంటే ఫార్ములా బేస్డ్ చేద్దాం చూడండి ఫార్ములా బేస్డ్ చేద్దాం పర్సంటేజ్ బేస్డ్ చేద్దాం షార్ట్ కట్ చేద్దాం ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే మిగిలిన క్వశ్చన్లన్నీ మనం స్పీడ్గా చేద్దామండి చూడండి ఏమంటున్నాడు అంటే సంవత్సరానికి పన్నెండు శాతం సాధారణ వడ్డీతో కొంత నిర్దిష్ట మొత్తాన్ని ఐదు సంవత్సరాల తరువాత పొందే వడ్డీ ఎంత అంటే ఐదు వేల ఒక్కంద అయినా పెట్టిన పెట్టుబడి ఎంత సో ఆల్రెడీ మనకి ఫామ్లా తెలుసండి ఐ ఇస్ ఎంత అంటే పీటీఆర్ బై హండ్రెడ్ అండి సో ఈ ఫామ్ మరి అవి ఎంత అండి అవి ఎంత అని చెప్తున్నాడు ఐదు వేల ఒక్క వంద మరి పి ఎంత అసలు ఎంతో నాకు తెలియదు అందుకే పి రాశాను నెక్స్ట్ టైము మరి టైం ఎంత పట్టిందంట ఐదు సంవత్సరాలు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి పన్నెండు శాతం బై వంద మరి చూడండి ఇప్పుడు కట్ చేద్దాం ఏ టేబుల్లో పోతుంది అనేది మనం దీన్ని డైరెక్ట్గా ఏ టేబుల్లో కట్ చేద్దామంటే పన్నెండుతో కట్ చేద్దాం మరి పన్నెండు చూడండి ఎన్నిసార్లు పోతుంది అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది మరి నలభై ఎనిమిది పోతే ఎంత మిగులుతుంది మూడు మిగులుతుంది ఓకేనా అండి చూడండి పన్నెండు పన్నెండ్రెళ్ళు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పోతే ఎంత మిగులుతుంది ఆరు మిగులుతుంది అంటే పన్నెండు ఐదులు ఎంత అండి అరవై సో ఐదు ఎక్కల్లో కట్ చేద్దాం చూడండి ఐదు ఎందులు నలభై నెక్స్ట్ ఇరవై ఐదు ఉంది కాబట్టి ఐదు ఐదులు ఇరవై ఐదు సో ఈ హండ్రెడ్ని తీసుకొచ్చామనుకోండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఈజ్ ఈక్వల్ టు పి అంటే వాడిచ్చిన అసలు ఎంత అంటే ఎనిమిది వేల ఐదు వందలు ఎవరైతే ఈ ప్రొసీజర్ చేస్తారో వాళ్ళు జాబ్కి చాలా దూరంగా ఉన్నారని అర్థం ఫర్ సపోజ్ పర్సంటేజ్ బేస్డ్ మనం ఇచ్చిన అమౌంట్ ఎప్పుడు పీ ఎంత ఉంటుంది అంటే వంద శాతం ఉంటుంది మనకు తెలిసింది మరి చూడండి సాధారణ వడ్డీ మరి పన్నెండు శాతానికి ఇచ్చాడు మరి పన్నెండు శాతం చొప్పున ఎంతకాలం ఇచ్చాడు ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరాలు మనం ఇచ్చిన మొత్తం అమౌంట్ ఎంత అంటే వంద శాతం మరి వంద శాతంలో సంవత్సరానికి పన్నెండు శాతం మనకి రిటర్న్ ఇవ్వాలి మొదటి సంవత్సరం పన్నెండు రెండో సంవత్సరం పన్నెండు మూడో సంవత్సరం పన్నెండు నాలుగో సంవత్సరం పన్నెండు ఐదో సంవత్సరం కూడా పన్నెండు అలా అలా మొత్తం మనకి ఇంట్రెస్ట్ ఎంత తెచ్చిస్తాడు అంటే అరవై శాతం అండి అంటే మనం వంద శాతం ఇస్తే వాడు ఇంట్రెస్ట్గానే మనకి ఎంత ఇస్తున్నాడు అంటే అరవై శాతం మరి టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు అంటే నూట అరవై శాతం తీసుకురావడం జరుగుతుంది అంటే మనం ఇచ్చిందేమో వంద శాతం అయిన వడ్డీ ఏమో అరవై శాతం సో మొత్తం నాకు ఎంత ఇస్తాడు అంటే నూట అరవై శాతం ఇస్తాడు సో ఇక్కడ మనకి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు పొందిన వడ్డీ సో వడ్డీ అంటే అవి ఎంత అండి ఫైవ్ వన్ డబల్ జీరో అయితే వాడికి ఏం కావాలి అంటే అసలు ఎంత అంటే ఇచ్చిన అమౌంట్ ఎంత అంటున్నాడు సో పర్సంటేజ్ బేస్డ్ ప్రకారం చేస్తే చూడండి అరవై శాతం విలువ మరి అరవై శాతం విలువ ఫైవ్ వన్ డబల్ జీరో అయితే మరి నాకు కావాల్సింది ఎంత శాతం అంటే వంద శాతం యొక్క విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి సో చాలా మంది మళ్ళీ దీన్నిటి తీసుకొని వెళ్ళి దీన్ని తీసుకొని వెళ్ళి చేయొద్దండి టైం వేస్ట్ ఇక్కడే కట్ చేసుకుంటే సరిపోయింది చూడండి ఇరవై మూడు నెక్స్ట్ ఇరవై ఎన్నిసార్లు అండి ఐదు సార్లు వంద టెస్ట్ మూడొకట్లు మూడు ఎన్నిసార్లు ఉంటే పదిహేడు మూడు యాభై ఒకటి కాబట్టి పదిహేడు వందలు మరి పదిహేడు ఐదులు ఎంత అంటే ఎనభై ఐదు దాని పక్కన ఒక రెండు సున్నాలు కాబట్టి ఎంత తీసుకుంటాము అంటే ఎనిమిది వేల ఐదు వందలుగా మనం ఆన్సర్ తీసుకుంటామండి ఇది పర్సంటేజ్ మీసడు ఒకవేళ ఇంకా చాలా ఈజీగా ఎలా చేయాలి జస్ట్ మైండ్ని యూస్ చేసి అంటే చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సంవత్సరానికి పన్నెండు శాతం అంటే సంవత్సరానికి అతను నేను ఇచ్చిన అమౌంట్లో పన్నెండు శాతం నాకు రిటర్న్ ఇస్తాడు మరి ఐదు సంవత్సరాలకు అతను ఇచ్చే అమౌంట్ ఎంత అంటే అరవై శాతం మరి ఈ అరవై శాతాన్ని నేనేం చేస్తున్నాను అంటే ఫ్రాక్షన్లోకి మారుస్తానండి ఫ్రాక్షన్లోకి మారిస్తే అరవై శాతాన్ని మనం ఏమని రాయొచ్చు అంటే మూడు బై ఐదు మరి మూడు బై ఐదు అంటే చూడండి దీన్ని ఏమంటాము అంటే దీన్ని లవం అంటాం హారం అంటామండి దీన్ని హారం ఎప్పుడు ఎంతకి సమానం వంద శాతానికి సమానం లేదా ఇచ్చిన మొత్తానికి సమానం మరి నేను ఇచ్చిన డబ్బులు ఎంత అండి ఐదు రూపాయలు మరి వాడు నాకు వడ్డీగా ఇస్తుంది ఎంత మూడు రూపాయలు అవునా కాదు అంటే మొత్తం నాకు అమౌంట్ ఎంత తీసుకొచ్చి ఇస్తున్నాడు ఎనిమిది రూపాయలు కావాలంటే ఇక్కడ రాద్దాం నేను నేనిచ్చిందేమో ఐదు రూపాయలు మరి నాకు రాకొస్తారు ఇంట్రెస్ట్ మూడు రూపాయలు నెక్స్ట్ తర్వాత మొత్తం అమౌంట్ మరి మొత్తం ఎంత అమౌంట్ ఎంత తెచ్చిస్తున్నాడు అండి ఎనిమిది భాగాలుగా మనం మాట్లాడుకుంటాం సో ఇదేంటి అంటే ఫ్రాక్షన్ బేస్డ్ మరి ఫ్రాక్షన్ బేస్డ్ చేస్తే చూడండి మరి మూడు భాగాల విలువ వాడే ఇచ్చాడు ఫైవ్ వన్ డబల్ జీరో అయితే నాకు కావాల్సింది ఐదు భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి డైరెక్ట్గా కట్ చేద్దాం మూడొకట్లు మూడు ఎన్నిసార్లు అంటే పదిహేడు సార్లు మరి పదిహేడు ఐదులు ఎంత అంటే ఎనభై ఐదు దాని పక్కన ఒక రెండు సున్నాలు కాబట్టి మనం ఏం తీసుకోవాలి అంటే ఎనిమిది వేల ఐదు వందలు అనేది ఆన్సర్ తీసుకోవాలండి ఎవరైతే ఇంత స్పీడ్గా ఆలోచించి చేస్తారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్లో ఉంటారు మీకు ఇంకా మైండ్లో ఐడియా ఉంటే చూసిన వెంటనే అరవై శాతం మూడు బై ఐదు సో మూడు భాగాల విలువ ఎంత అంటే ఫైవ్ వన్ డబల్ జీరో అయితే ఐదు భాగాల విలువ ఎంత ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు అండి అప్పుడు మాత్రమే మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు లేకపోతే మనం కాంపిటీషన్లో లేనట్టే ఎప్పుడు వస్తుంది సార్ అంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ మోర్ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీరు ఈ విధంగా చేస్తారు కావాలంటే ప్రీవియస్ పేపర్ ఉన్నాయి చూడండి సేమ్ మోడల్స్ అండి ఇదే మోడల్స్ అసలు క్వశ్చన్ ఏం మారలేదు జస్ట్ నెంబర్స్ చేంజ్ చేస్తున్నాడు అంతే ఇక్కడ పన్నెండు శాతం దగ్గర పద్దెనిమిది శాతం ఓకేనా అండి పదిహేను శాతం ఇరవై శాతం అలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తున్నాడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు పొందిన వడ్డీ అన్నాడు అక్కడ కూడా వడ్డీ అని అంటాడు కావాలంటే మన దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి మొత్తం ప్రీవియస్ పేపర్స్ ఇచ్చేయండి మీరు ఇదే విధంగా చేయగలుగుతున్నారా లేదా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఇలాంటి మోడల్ ఉంటుంది సో అది ఇలా చేయగలిగామా లేదా అని మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు దుకాణదారుడు ఒక వస్తువును మూడు వందల యాభై ఐదు రూపాయలకి కొనుగోలు చేసి రెండు వందల ఎనభై నాలుగుకి విక్రయించాడు అయినా అతనికి వచ్చు నష్ట శాతం చూడండి మరి మూడు వందల యాభై ఐదుకి కొని మరి రెండు వందల ఎనభై నాలుగు అమ్ముతున్నాడు అంటే అతనికి ఎంత నష్టం అవుతుంది అంటే డెబ్బై ఒక్క రూపాయి మరి డెబ్బై ఒక్క రూపాయి అనగానే మీరు ఆన్సర్ ఏమైనా గెస్ చేయగలమేమో చూడండి మరి పది శాతం విలువ ఎంత అండి ముప్పై ఐదున్నర మరి పది శాతం విలువ ముప్పై ఐదు అంటే డెబ్బై ఒకటి కాబట్టి ఇరవై శాతం విలువ ఎంత అండి డెబ్భై ఒకటి సో ఆప్షన్ ఏం తీసుకోవచ్చు అంటే సెకండ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు అంటే ఆన్ ది స్పాట్ ఆన్సర్ ట్వంటీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అంతేగాని ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే మీకు టైం అనేది వేస్ట్ అవుతుందండి సో లేదు మనం ఫార్ములా ప్రకారం చేద్దాము అంటే నష్ట శాతం అంటే లాస్ పర్సంటేజ్ మరి లాస్ట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది అంటే లాస్ బై ఎస్సి ఎస్పి ఓకేనా అండి ఇన్ టూ హండ్రెడ్ అండి ఓకేనా కాస్ట్ ప్రైజ్ కదా సిపి ఓకేనా చూడండి మరి లాస్ మరి ఎంత వచ్చిందండి లాస్ సెవెంటీ వన్ నెక్స్ట్ కొన్న వెల మరి కొన్న వెల ఎంత చూడండి త్రీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఎంత హండ్రెడ్ మరి చూడండి కట్ చేస్తే ఏ టేబుల్లో పోతుంది అంటే కరెక్ట్గా దీంట్లో డెబ్బై ఒకటి ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు పోతాయి ఐదు ఒకట్లు ఐదు ఏడు ఐదులు ముప్పై ఐదు కాబట్టి కరెక్ట్గా ఐదు సార్లు మరి ఐదు ఒకట్లు ఐదు ఎన్నిసార్లు అంటే ఇరవై సార్లు సో మన ఆన్సర్ ఎంత అంటే లాస్ పర్సంటేజ్ ఇరవై శాతంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మరి ఇరవై శాతం ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది ఎవరైతే ఇలా వాడతారో అండి వాళ్ళకి టైం సరిపోదండి జస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మరి ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మనం ఫామ్లా గుర్తు చేసుకొని ఫామ్లా చేసి అదంతా చేస్తామా లేకపోతే జస్ట్ చూసి ఆన్సర్ గెస్ట్ చేస్తామనేది మీ ఇష్టం ప్రీవియస్ క్వశ్చన్స్ చెక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి అండి చాలామంది క్వశ్చన్ చూసి ఇంత ఉందని భయపడుతున్నారు భయపడొద్దు ఫస్ట్ మనం క్వశ్చన్ చదవాలి క్వశ్చన్ చదివిన తర్వాత అది మనకు అర్థం కాకపోతేనో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే అప్పుడు పక్కన పెట్టాలి బట్ ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూడండి ఎంత సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్తాము చూడండి ఏమంటున్నాడు అంటే ఈ క్రింది గ్రాఫ్ను అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు సంవత్సరాలలో ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలో ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండు కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య మధ్య తేడా ఎంత మరి చూడండి ఇప్పుడు ఇది దేని చూపెడుతుంది అంటే ఎక్స్ అనేది ఈ గ్రీన్ కలర్ ఉంది కండి ఇది దేని చూపెడుతుంది అంటే ఎక్స్ అని చూపెడుతుంది ఓకేనా అంటే ఎక్స్ అనే ఒక కంపెనీ యొక్క వాహనాల తయారీ చూపెడుతుంది మరి రెడ్ మార్క్ దేని చూపెడుతుంది అంటే వై అనే కంపెనీ యొక్క వాహనాల యొక్క తయారీని చూపెడుతుంది మరి చూడండి రెండు వేల ఒకటిలో వీడు ఇరవై ఏడు వేలు చేశాడు వీడు ముప్పై మూడు వేలు ఏం చేశాడు అంటే ఉత్పత్తి చేశారండి మరి వీడు ముప్పై ఒక్క వేలు చేశాడు మరి వీడెంత చేశాడండి ముప్పై ఎనిమిది వేలు చేశాడు మరి వీడు ఇరవై తొమ్మిది వీడేమో ముప్పై తొమ్మిది వేలు వీడేమో నలభై తొమ్మిది వేలు ఏం చేశారు అంటే వీళ్ళందరూ ఉత్పత్తి చేయడం జరిగింది ఓకేనా అయితే ఇప్పుడు మనల్ని ఏమడిగాడో చూడండి రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండులో ఎక్స్ కంపెనీ తయారు చేసిన వాహనాల సంఖ్య మధ్య తేడా మరి రెండు వేల ఒకటిలో ఎక్స్ కంపెనీ మరి రెండు వేల ఒకటిలో ఎక్స్ కంపెనీ ఎంత తయారు చేసిందండి ఇరవై ఏడు వేలు చేసింది మరి రెండు వేల రెండులో ఎక్స్ కంపెనీ ఎంత తయారు చేసిందండి ముప్పై ఒక్క వేలు తయారు చేసింది అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఆ రెండింటి మధ్య భేదం మరి చూడండి అప్పుడేమో ఇరవై ఏడు వేలు ఇప్పుడు ముప్పై ఒక్క వేలు అంటే ఎన్ని వేలు వాళ్ళిద్దరి మధ్య తేడా ఉంది అంటే నాలుగు వేల ఉత్పత్తి అనేది పెరిగింది సో డిఫరెన్స్ ఎంత అన్నాడు కాబట్టి నాలుగు వేలు నాలుగు వేలు ఎక్కడుందండి ఆప్షన్ డి ఉంది కాబట్టి ఆప్షన్ డిగా తీసుకోవాలి అంటే మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేదండి ఇది క్వశ్చన్ మనం ఒక్కసారి చదవాలి కొంచెం మనకు డిఫికల్ట్గా ఉంది అర్థం కాలేదు అంటే అప్పుడు మీరు దాన్ని స్కిప్ చేసి దాని గురించి చివరిలో మాట్లాడుకుందాం ఒకవేళ ఇంత ఈజీగా ఉన్నప్పుడు మనం వన్ మార్క్ అనేది ఎప్పుడూ లాస్ చేసుకోవద్దు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండి ఇది కూడా చూద్దాం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఈ క్రింది గ్రాఫ్ను అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు సంవత్సరాల్లో ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలు సేమ్ క్వశ్చన్ అండి ఇచ్చిన సంవత్సరాలు రెండు కంపెనీల మొత్తం ఉత్పత్తుల మధ్య తేడా అంటే చూడండి ఏమంటున్నాడు అంటే ఎక్స్ కంపెనీ ఉత్పత్తులు అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు వరకు ఉన్నాయి కదా వాళ్ళ యొక్క మొత్తం ఉత్పత్తులు నెక్స్ట్ అదేవిధంగా వై యొక్క ఉత్పత్తులు వై కూడా ఏం చేసిందండి ముప్పై మూడు వేలు ముప్పై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఏడు వేలు ముప్పై ఏడు వేలు అట్లా ఉత్పత్తి చేసింది మరి ఏమంటున్నాడు అంటే దీని ఉత్పత్తులు దీని ఉత్పత్తులు మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు మరి ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి వాడు ఏం చెప్తున్నాడు అంటే యూనిట్ డిజిట్ తెలిస్తే నీకు ఆన్సర్ అయిపోయిద్దా బాబు అని చెప్తున్నాడు సో చూడండి సెవెన్ ఉంది ఎయిట్ ఉంది సిక్స్ ఉంది ఫైవ్ ఉంది దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే జస్ట్ యూనిట్ డిజిట్ తెలిసినా మనకు ఆన్సర్ వస్తుంది అని మరి చూడండి యూనిట్ డిజిట్ని ఎలా కనుక్కుంటున్నాను అంటే ఏడు ఒకటి ఎనిమిది అండి మరి ఎనిమిది ఒక తొమ్మిది పదిహేడు అంటే చివరిలో ఏడు ఏడు ఒక రెండు తొమ్మిది చివరిలో తొమ్మిది వస్తుంది నెక్స్ట్ తొమ్మిది ఒక ఏడు చివరిలో ఆరు వస్తుంది ఆరు నాలుగు పది అంటే చివరిలో ఏమొస్తుందండి యూనిట్ డిజిట్ సున్నా మరి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మూడు ఒక ఎనిమిది మరి ఎనిమిది మూడు అంటే ఎంతండి పదకొండు పదకొండు ఎనిమిది అంటే పంతొమ్మిది చివరిలో తొమ్మిది ఉంది తొమ్మిది ఏడు అంటే ఎంతండి పదహారు చివరిలో ఆరు ఉంది నెక్స్ట్ ఆరు ఒక ఏడు ఆరు ఏడు ఎంత పదమూడు పదమూడు ఒక రెండు అంటే అంట పదిహేను చివరిలో ఎంత వస్తుందండి ఐదు మరి చూడండి జీరో నుంచి ఫైవ్ పోతే యూనిట్ డిజిట్ ఏమొచ్చిందండి ఫైవ్ వస్తుంది లేదు ఒకవేళ ఇదే పెద్దది అనుకుందాం అండి ఎక్సే పెద్దది అనుకుందాం ఎక్సే పెద్దది అనుకుంటే ఫైవ్లో నుంచి జీరో మరి జీరో నుంచి ఫైవ్ పోయినా ఫైవ్లో నుంచి జీరో పోయినా ఏమొస్తుందండి ఏ వస్తుంది కాబట్టి చివరిలో యూనిట్ డిజిట్ ఫైవ్ రావాలి మరి ఫైవ్ ఉన్నది ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ ఎవరైతే ఇలా గెస్ చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు లేదు నేను ఇవన్నీ లెక్కేస్తా కూర్చుంటాను అంటే మనకేమవుతుందండి టైం వేస్ట్ అవుతుందండి ఒక్కోసారి నెంబర్స్ ఏంటంటే వన్ ట్వంటీ సెవెన్ టూ థర్టీ సెవెన్ త్రీ నైంటీ సెవెన్ ఫోర్ నెక్స్ట్ సెవెన్ ఎయిట్ ఇలా ఇస్తాడు అలా ఉన్నప్పుడు ప్రతిసారి మనం నెంబర్స్ని కౌంట్ చేస్తామంటే కౌంట్ చేయమండి మరి ఇలాంటి ప్రాబ్లం వస్తే వదిలేస్తేనే బెస్ట్ ఒక్క మార్కు కోసం నలభై సెకండ్లో మనం వీటన్నిటిని కలపలేము కదండి అవునా కాదు ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు అని చెప్పి కానీ లేకపోతే పాయింట్లో కానీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అలాంటప్పుడు మనం క్వశ్చన్ వదిలేస్తేనే బెస్ట్ ఎందుకు అంటే అక్కడ అదంతా కలిపే లోపు నీకు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సరిపోదు సో దాని బదులు మనం ఇంకో క్వశ్చన్ ఎక్స్ట్రా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే చూద్దాం వీటన్ని కలిపి చూద్దాం ఎందుకు అంటే మనకి నిజంగా వచ్చిందో లేదో ప్రూఫ్ కావాలి కాబట్టి ఇది ఎక్స్ అనే కంపెనీ అదేవిధంగా ఇది వై అనే కంపెనీ ఎక్స్ కంపెనీ ఎంత అంటే మొదటి సంవత్సరం ఇరవై ఏడు తరువాతి సంవత్సరం ముప్పై ఒకటి నెక్స్ట్ తరువాతి సంవత్సరం ముప్పై తొమ్మిది వేలు నెక్స్ట్ తరువాతి సంవత్సరం యాభై రెండు వేలు నెక్స్ట్ ఇంకా తర్వాతి సంవత్సరం గురించి మాట్లాడుకుంటే పదిహేడు వేలు నెక్స్ట్ ఇంకొక తరువాత సంవత్సరం ఎంత అంటే ఇరవై నాలుగు వేలు అండి ఇది ఎక్స్ కంపెనీ యొక్క ఉత్పత్తులు నెక్స్ట్ వై కంపెనీ ఉత్పత్తులు చూద్దాం చూడండి ముప్పై మూడు వేలు నెక్స్ట్ తరువాత చూసినట్లయితే ముప్పై ఎనిమిది వేలు నెక్స్ట్ తరువాత చూసినట్లయితే నలభై ఎనిమిది వేలు మరి తరువాత సంవత్సరం నలభై ఏడు వేలు మరి తరువాత సంవత్సరం ఎంత అంటే ముప్పై ఏడు వేలు చివరిగా అతను చేసిన ఉత్పత్తులు ఎంత అంటే నలభై రెండు వేలు సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ కట్ చేసి కూడా ఆన్సర్ చెప్తారు అది కూడా ఈజీ మెథడ్ ఏనండి ఎలా కట్ చేస్తారు అంటే చూడండి ఇక్కడ చూసుకుంటారు ఇక్కడ వాల్యూ ఇక్కడ వాల్యూ చూసాం ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది ఇక్కడ థర్టీ సెవెన్ ఉంది సో ఎంత మిగులుతుంది టెన్ మిగులుతుంది సో మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ థర్టీ వన్ ఉంది ఇక్కడ ఏదో ఒక నెంబర్ చూసి ఇక్కడ థర్టీ వన్ ఇక్కడ థర్టీ సో ఎంత మిగులుతుంది టూ మిగులుతుంది సో ఇక్కడ థర్టీ ఎయిట్ ఇక్కడ థర్టీ నైన్ సో వన్ మిగులుతుంది సో ఈ వన్కి వన్ కట్ చేస్తే ఎంత మిగులుతుంది వన్ మిగులుతుంది సో అలా కట్ చేసి కూడా మీరు ఆన్సర్ చెప్పడం తప్పేం కాదు సో చూడండి ఒకవేళ ఇక్కడ పదిహేడు పదిహేడు ఇక్కడ నలభై ఏడు కాబట్టి ఎంత మిగులుతుంది అంటే చూడండి పదిహేడు పోయింది అనుకోండి సున్నా ముప్పై మిగులుతుంది నెక్స్ట్ ఇంకెక్కడైనా కట్ చేయొచ్చా అంటే చూడండి ఫార్టీ టూ ఫిఫ్టీ టూ మరి ఫార్టీ టూ ఫిఫ్టీ టూ అంటే ఎంత మిగులుతుంది అండి పది మిగులుతుంది సో ఇక్కడ పదికి ఇక్కడ పదికి క్యాన్సిల్ సో తర్వాత మనం చూసినట్టయితే చూడండి ఇక్కడ ఇరవై నాలుగు ఇక్కడ ఎంత అంటే ఇక్కడ ఎంత ఉంది అంటే చూడండి ఇక్కడ ముప్పై ఉంది మరి ఇరవై నాలుగు నుంచి ముప్పై పోతే ఎంత అంటే ఆరు సో ఆ విధంగా తీసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఇలా కట్ చేసి కూడా మీరు ఆన్సర్ అనేది తీసుకున్న ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది లేదు కలుపుదాం ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి మొత్తం కలుపుదామండి చూడండి కలుపుదాం నెక్స్ట్ ఎనిమిది ఒక రెండు పదండి నెక్స్ట్ ఏడు మూడు పది అంటే ఇరవై ఇరవై అను ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఐదు ఎన్ ఇరవై ఎనిమిది ఏడు ఎంత అంటే ముప్పై ఐదు సో ఐదు రాసి ఇక్కడ మూడు రాద్దామండి మరి చూడండి మూడు మూడు రెండు ఆరు మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు పన్నెండు ఓకేనా అండి చూడండి నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు 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 ఎంత అంటే ఇరవై నాలుగు అంటే ఇక్కడ ఎంత వచ్చింది అంటే రెండు వందల నలభై ఐదు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం తొమ్మిది ఒకటి పదండి నెక్స్ట్ పది నెక్స్ట్ ఏడు పదిహేడు పదిహేడు రెండు పంతొమ్మిది నెక్స్ట్ అదేవిధంగా పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది నాలుగు ఎంత అంటే ఇరవై మూడు ఇరవై మూడుకి ఏడు కలిపితే ముప్పై అందుకే సున్నా రాసి మూడు పక్కన రాశానండి మరి చూడండి రెండు ఒకటి మూడు ఒకవేళ మూడు మూడు ఆరు మూడు మూడు తొమ్మిది నెక్స్ట్ తొమ్మిది మూడు నాలుగు పన్నెండు పన్నెండు ఒక రెండు పన్నెండు రెండు ఎంత అంటే పదిహేను నెక్స్ట్ పదిహేనను ఇక్కడ ఉంది సో అది కూడా మనం కలిపామనుకోండి ఎంత వస్తుంది అంటే చూడండి వన్ నైంటీ అనేది రావటం జరుగుతుంది సో ఇక్కడ వీడి దగ్గరేమో వన్ నైంటీ ఉంది మరి వీడి దగ్గర ఎంత ఉంది అంటే ఫార్టీ ఫైవ్ ఉంది సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి వీడేమో నూట తొంభై చేశాడు వీడేమో రెండు వందల నలభై ఐదు చేశాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే యాభై ఐదు సో యాభై ఐదు అంటే మీనింగ్ ఏంటి అంటే యాభై ఐదు వేలు కాబట్టి ఆప్షన్ డిగా మనం తీసుకోవడం జరిగిందండి సో ఎవరైతే ఇలా యూస్ చేస్తారో వాళ్ళకి టైం అనేది వేస్ట్ యూనిట్ డిజిట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే కాంపిటీషన్లో ముందుంటారండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఏమంటున్నాడు అంటే కర్ణాలు డెబ్బై ఒక్క సెంటీమీటర్ మరియు డెబ్బై రెండు సెంటీమీటర్లు ఉన్న రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి మరి రాంబస్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే మనకి ఫామ్లో తెలిస్తే సరిపోయింది రాంబస్ అంటే ఏంటిది చతుర్భుజాల్లో ఒక టైప్ రాంబస్ దాంట్లో కర్ణాలు సమానంగా ఉంటే ఏ ఫామ్లో వాడాలి కర్ణాలు సమానంగా లేకపోతే ఏ ఫామ్లో వాడాలి అసలు రాంబస్ అని ఎలా ఉంటుంది అవన్నీ మనకు అవసరం లేదండి జస్ట్ మనకి ఏం తెలియాలి అంటే రాంబస్ వైశాల్యం కనుక్కోవాలి అది కూడా ఎప్పుడు కర్ణాలు తెలిసినప్పుడు మరి కర్ణాలు తెలిసినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యానికి ఫామ్ ఉంది మరి రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటిది అంటే వన్ బై టూ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ కర్ణాలను ఏమంటాము అంటే డి వన్ డి టూగా మాట్లాడుకుంటాం మరి సో వన్ బై టూ డి వన్ అంటే ఎంత అంటే డెబ్బై ఒకటి నెక్స్ట్ అదేవిధంగా డి టూ అంటే ఎంత అంటే డెబ్బై రెండు అండి సో ఇప్పుడు మనం కట్ చేద్దాం మరి కట్ చేస్తే చూడండి రెండొకట్లు ఒకట్లు రెండు ఎన్ని సార్లు అంటే ముప్పై ఆరు సార్లు పోతుంది మరి చూడండి ఆరు ఎంత అంటే ఆరు చివరిలో ఏమొస్తుందండి ఆరు వస్తుంది మరి చూద్దండి అన్ని చోట్ల ఆరే వచ్చింది మరి ఏం చేసి అంటే జస్ట్ ఒకసారి ఎడ్జంషన్ చేసుకున్నాను ఒకవేళ ఒక ఆరు ఆరు కాబట్టి యూనిట్ జుట్టు ఎక్కడన్నా ఆరు ఉందనుకోండి వెంటనే అది ఆన్సర్ పెట్టేవాడి ఒకవేళ గెస్ చేద్దామన్నా చూడండి ఇక్కడ నలభై ఉందనుకుందాం అనుకోండి చూడండి నలభై ఉందనుకుందాం ఏ నాలుగు ఎంత అంటే ఇరవై ఎనిమిది అంటే ఆ దగ్గరలో ఉండాలి మరి అన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి సేమ్ టు సేమ్ అనేవి ఉన్నాయి అప్పుడు మనం ఆన్సర్ గెస్ చేయడానికి అవకాశం లేదు అని మనకు అర్థం చేసుకోవాలి సో అప్పుడు ఇంటూ చేద్దాం చూడండి డెబ్బై ఒకటి నెక్స్ట్ ఇంటూ ముప్పై ఆరు అండి మరి చూడండి ఒక ఆరు ఆరు నెక్స్ట్ ఏడు ఆరులు నలభై అండి నెక్స్ట్ అదేవిధంగా మూడొకట్లు మూడు సో మొత్తం కలిపితే ఎంత అంటే నలభై ఐదు సో ఐదు తీసుకొచ్చి ఇక్కడ రాసాం అయిపోయిందండి చూడండి చివరిలో ఫిఫ్టీ సిక్స్ కావాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు సో ఆన్సర్ ఏందండి ఆప్షన్ డి తీసుకోవాలి ఇక్కడే సార్ ఇంకొక స్టెప్పే కదా అంటే ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ కాకుండా ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సెకండు మనకి ఇంపార్టెంట్ మనం చేసింది కరెక్ట్ అని మనకు అర్థమైనప్పుడు జస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఎక్కడ ఉందో అక్కడే ఆన్సర్ తీసేసుకోవాలి లేదు సార్ మిగిలింది కూడా చేద్దామని చూడండి ఏడు మూడు ఎంత అంటే ఇరవై ఒకటి మరి ఇరవై ఒకటికి నాలుగు కలిపితే ఎంత అంటే ఇరవై ఐదు సో సో మనకి సేమ్ ఆన్సర్ అనేది రావటం జరుగుతుంది మరి ఆ సేమ్ ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ తీసుకున్నామండి మరి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండి చూడండి సంవత్సరానికి పదమూడు శాతం చొప్పున సాధారణ వడ్డీ క్రింద పెట్టుబడిగా పెడితే నాలుగు సంవత్సరాల తరువాత నాలుగు వేల మూడు వందలపై వచ్చే మొత్తాన్ని కనుగొనండి మరి చూడండి ఇక్కడ పర్సంటేజ్ బేస్డ్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఇందా ఫార్ములా బేస్డ్ చేశాను కాబట్టి మరి పి ఇచ్చిన అసలు ఎప్పుడు ఎంత శాతం ఉంటుంది అంటే వంద శాతం ఉంటుంది మరి నాకేమైందండి వడ్డీ చూడండి పదమూడు శాతం అంటే నేను ఇచ్చిన అమౌంట్లో పదమూడు శాతం సంవత్సరానికి తెచ్చిస్తాడు మరి అలా ఎన్ని సంవత్సరాలు ఆగాను నేను నాలుగు సంవత్సరాలు అంటే మొదటి పదమూడు శాతం రెండో సంవత్సరం పదమూడు శాతం మూడో సంవత్సరం పదమూడు శాతం నాలుగో సంవత్సరం కూడా పదమూడు శాతం అంటే పదమూడు నాలుగు ఎంత అంటే యాభై రెండు అంటే నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే యాభై రెండు శాతం అండి మరి నేను వాడికి ఇచ్చింది ఎంత అంటే వంద శాతం మరి వాడు నాకు ఇచ్చి నాకు ఎంత అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాడు అంటే యాభై రెండు శాతం ఇస్తాడు మరి మొత్తం మరి మొత్తం అమౌంట్ ఎంత తీసుకొచ్చి ఇస్తాడు అంటే నూట యాభై రెండు శాతం అండి మరి ఇక్కడ ఆన్సర్ గెస్ చేయడానికి వీలు లేదండి చూడండి ఇక్కడ వాల్యూస్ అనేది చూడండి ఎలా ఉన్నాయి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి ఒకవేళ ఇక్కడ దగ్గరగా లేకుండా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉందనుకోండి నేను ఎలా గెస్ చేస్తానండి చూడండి వంద శాతం విలువ ఇది మరి యాభై శాతం విలువ ఎంత అవుతుందండి దీంట్లో సగం మరి దీంట్లో సగం అంటే అప్పుడు ఎంత అవుతుంది నాలుగు వేల నాలుగు వేలలో సగం అంటే ఎంత అంటే రెండు వేలు అవునా కాదా మరి రెండు వేలు మూడు వందల సగం ఎంత అంటే నూట యాభై అప్పుడు నూట యాభై తీసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ నాలుగు వేలు ఉంది అక్కడ ఒక రెండు వేలు కలుపుతాము నాలుగు వేలు రెండు వేలు ఎంత అండి ఆరు వేలు ఆరు వేలను ఒక నూట యాభై కలుపుతాం ఆరు వేల ఎంత అవుతుంది అంటే నాలుగు వందల యాభై అంటే ఆరు వేల నాలుగు వందల యాభై కాబట్టి ఆ దగ్గరగా ఆన్సర్ ఉండాలి అని ఆ దగ్గరగా తీసుకోవచ్చు అండి ఓకేనా అలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ గెస్ చేయొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదు సార్ మనం జస్ట్ జనరల్గా చేద్దామంటే చూడండి మరి నాలుగు వేల మూడు పై అన్నాడు అంటే ఇచ్చింది ఎంత అండి వంద శాతం విలువ ఎంత అంటే ఫోర్ త్రీ డబల్ జీరో అయితే ఏమంటున్నాడు మొత్తాన్ని కనుగొనండి అంటే అతను మొత్తం రిటర్న్ ఇచ్చే అమౌంట్ ఎంత అనేది అతను అడుగుతున్నాడు మరి చూడండి వంద శాతం విలువ ఫోర్ త్రీ జీరో జీరో అయితే మరి మనకు కావాల్సింది నూట యాభై రెండు శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి ఇప్పుడు ఒకవేళ దీన్ని మనం కట్ చేస్తే చూడండి రెండు సున్నాలకి ఇక్కడ రెండు సున్నాలు క్యాన్సిల్ అండి అప్పుడు మనకు ఏంటిది అంటే వన్ ఫిఫ్టీ టూ ఇంటూ ఫార్టీ త్రీ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది సో దీన్ని ఇంటూ చేద్దాం చూడండి వన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ ఫోర్ త్రీ సో ఇక్కడ జీరో రాశానండి మరి చూడండి మూడు రెళ్ళు ఆరు నెక్స్ట్ అదే విధంగా చూడండి నాలుగు రెళ్ళు ఎనిమిది నెక్స్ట్ తర్వాత మూడు ఐదులు ఎంత అంటే పదిహేను మరి పదిహేను ఒక ఎనిమిది అంటే ఇరవై మూడు అండి అంటే థర్టీ సిక్స్ మరి చూడండి థర్టీ సిక్స్ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఆన్సర్ ఏంటండి బి మనం ఏం చేయాలంటే మొత్తం చేయొద్దు ఎవరైతే మొత్తం చేస్తారో వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అంతకు మించి ఏం లేదు సో ఇలా చూసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు మనం మొత్తం చేసి ఆన్సర్ చెప్పాలి అని ఏం లేదు చివరి రెండు యూనిట్లు చూసి కూడా ఆన్సర్ చెప్పడానికి మనకి అవకాశం అనేది ఉందండి సో కావాలి అంటే మొత్తం చేద్దాం చూడండి నెక్స్ట్ ఐదు నాళ్ళు ఇరవై సున్నా ఇంటూ టూ సున్నా మూడు ఒకట్లు మూడు ఇరవై ఒక మూడు ఎంత అంటే ఇరవై మూడు మరి ఇరవై మూడుకి రెండు కలిపితే ఎంత అంటే ఇరవై ఐదు మరి ఐదు రాసి రెండు పక్కన పెట్టారు నెక్స్ట్ సున్నా ఇంటూ ఐదు అంటే సున్నా నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు ఒక రెండు ఎంత అండి ఆరు అందుకే ఆరు రాశాను మరి సున్నా ఇంటూ ఒకటి సున్నా సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మరి సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఎక్కడ ఉందండి ఆప్షన్ బిలో ఉండటం జరిగింది సో లేదు సార్ మనం ఇంకా ఈజీగా వాడదాం మనం అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాము ఇంకా జనరల్గా వాడకూడదు అంటే చూడండి పదమూడు నాలుగు ఎంత అంటే యాభై రెండు శాతం మరి యాభై శాతం ఎంతో రాస్తానండి చూడండి మరి నేను ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే నాలుగు వేల మూడు వందలు మరి దాంట్లో యాభై శాతం దాంట్లో సగం మరి చూడండి నాలుగులో సగం రెండు మూడులో సగం మూడు వందల ఎంత సగం నూట యాభై సో యాభై శాతం మరి రెండు శాతం అంటే చూడండి పది శాతం నాలుగు వందలు ముప్పై మరి ఒక శాతం నలభై మూడు మరి నలభై మూడు నలభై మూడు ఎంత అండి ఎనభై ఆరు చూడండి ఆరు నెక్స్ట్ ఎనిమిది ఒక ఐదు మరి ఎనిమిది ఒక ఐదు అంటే పదమూడు సో మూడు రాసి ఇక్కడ ఒకటి రాశానండి మూడు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఐదు నెక్స్ట్ నాలుగు రెండు ఎంత అండి ఆరు సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మరి సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఎక్కడుందండి ఆప్షన్ బిలో ఉండటం జరిగింది మీరు యూస్ చేసే మెథడే ఏం చేస్తుంది అంటే మీ ఆన్సర్ మీ టైం అనేది ఇంక్రీజ్ చేయాలా డిస్క్రీజ్ చేయాలని ఉంటుంది లేదు మనం ఇందా పర్సంటేజ్ తీసుకున్నాం కొంచెం ఇబ్బంది అయింది ఒకవేళ ఫాములా యూజ్ చేసాం అది కూడా ఇబ్బంది ఇక్కడ చూడండి ఇది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకే ఐడియా ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ మరి చూడండి ఇది చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు అండి అసలు దీనికి మనం ఏం ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ ఫార్టీ నైన్ అంటే ఎంత అండి సెవెన్ మరి నైంటీ త్రీ ప్లస్ సెవెన్ అంటే ఎంత అంటే హండ్రెడ్ రూట్ హండ్రెడ్ ఈజ్ ఈక్వాల్డ్ వన్ ఫిఫ్టీ మైనస్ ఎక్స్ మరి ఎక్స్లోంచి ఎంత తీస్తే రెండు ఈక్వల్ అవుతుంది అంటున్నాడు ఎక్స్లోంచి ఎంత తీసేయాలండి యాభై తీసేయాలి అప్పుడు యాభై తీసేస్తే ఏమవుతుంది రూట్ హండ్రెడ్ ఇజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది రూట్ హండ్రెడ్ అవుతుంది లేదు ఒకసారి ప్రొసీజర్ చేద్దాం సార్ అంటే చూడండి ప్రొసీజర్ చేద్దాం రూట్ వన్ ఫిఫ్టీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అంటున్నాడు చూడండి రూట్ నైంటీ త్రీ మరి చూడండి రూట్ ఫార్టీ నైన్ మరి రూట్ ఫార్టీ నైన్ అంటే నేను ఏం చేస్తాను అంటే సెవెన్ అని రాస్తాను మరి చూడండి రూట్ వన్ ఫిఫ్టీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ రూట్ హండ్రెడ్ మరి ఇది రూట్ హండ్రెడ్కి ఈక్వల్ అవ్వాలి మరి రూట్ హండ్రెడ్కి ఈక్వల్ అవ్వాలంటే దాంట్లో నుంచి ఎంత తీసేయాలండి యాభై తీసేయాలి ఎక్స్ యాభై అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది యాభై తీసేస్తే మనకి హండ్రెడ్ రూట్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది అంటే రూట్ హండ్రెడ్గా మారడం అనేది జరుగుతుంది సో ఎక్స్ వాల్యూ మనం ఎంతగా తీసుకుంటాము అంటే యాభైగా తీసుకుంటామండి ఇది రాయొద్దండి టైం వేస్ట్ ఇది మనం చూసి ఆన్సర్ చెప్పగలిగినప్పుడు అవి చూసే ఆన్సర్ చేయాలి అంతేగాని ఇవంతా రాయొద్దు ఇవి రాయటానికి కూడా మనకు అంత టైం ఉండదు మనం కిందకు చూసి రాసి పైకి చూసి రాసేసరికి ఉన్న టైం కూడా అయిపోతుంది ఆ నలభై ఐదు సెకండ్లే అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి అండి ఏమంటున్నాడు అంటే ఎనభై ఒకటి మీటర్ పర్ సెకండ్ వేగంతో నడుస్తున్న రైలు పదమూడు సెకండ్లలో సిగ్నల్ దాటుతుంది అయినా ఆ రైలు యొక్క పొడవు ఎంత మరి పొడవుకి ఫార్ములా ఏంటిది అంటే వేగం ఇంటూ కాలం మరి వేగం ఇంటూ కాలం అంటే మూడు ఒకట్లెంత అండి మూడు చివరిలో యూనిట్ డిజిట్ మూడు ఉండాలి ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏ చూసిన వెంటనే చెప్పచ్చు దిస్ ఇస్ ప్రీవియస్ క్వశ్చన్ ఓకేనా మనం అక్కడ క్వశ్చన్ ఒకటి అక్కడ క్వశ్చన్ ఒకటి ఏరుకొచ్చి చెప్తున్నది కాదు ఇది ఓకేనా ఎగ్జామ్ జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఓకేనా చూడండి లేదు సార్ మనం ఫామ్లా వాడదాము అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు ఏమి ఇచ్చాడండి వేగం వేగం అంటే స్పీడ్ మరి స్పీడ్ ఎంత అంటే థర్టీ వన్ మీటర్ పర్ సెకండ్ అండి నెక్స్ట్ తర్వాత టైం మరి టైమ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అంటే థర్టీన్ సెకండ్స్ అండి నెక్స్ట్ అదే విధంగా మనం టైం తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే డిస్టెన్స్ మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్డ్ హౌ మచ్ అంటున్నాడు మరి మనకు డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అంటే చూడండి డిస్టెన్స్ ఇజ్ ఈక్వాల్డ్ ఓకేనండి స్పీడ్ ఇంటూ టైం మరి స్పీడ్ ఎంత అంటే ముప్పై ఒకటి మరి టైం ఎంత అంటే పదమూడు అండి మరి దీంట్లో ఇంటూ చేస్తే పదమూడు ఒకట్లో ఎంత అంటే పదమూడు ఒకటి పక్కన పెడదాం పదమూడు మూడులో ఎంత అంటే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదికి ఒకటి కలిపితే ఎంత అంటే నాలుగు వందల మూడు మరి డిస్టెన్స్ ఎంత అంటే నాలుగు వందల మూడు మీటర్లు మరి నాలుగు వందల మూడు మీటర్లు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏ బట్ యూనిట్ డిజిట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో ఓకేనా ఎప్పుడైతే మనం అలా యూనిట్ డిజిట్ యూజ్ చేసి ఆన్సర్ చేస్తామో ఈ టైమ్ని మనం వేరే క్వశ్చన్స్ దగ్గర యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ నైన్ అండి మరి చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్ ఏమంటున్నాడు అంటే ఇది కూడా చూసిన వెంటనే ఆన్సర్ చెప్పే క్వశ్చన్ చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ డివైడెడ్ బై టూ నెక్స్ట్ రూట్ వన్ వన్ టూ నైన్ సిక్స్ డివైడెడ్ బై టూ హోల్ స్క్వేర్ అండి మరి చూడండి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రూట్ని పోగొడతా మరి రూట్ పోగొట్టాలంటే ఏం చేద్దామండి టూకి రూట్కి క్యాన్సిల్ రూట్ పోతుంది మరి రూట్ పోతే డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది మరి చూడండి ముప్పై ఆరు ముప్పై ఆరు ఎంత అంటే ట్వెల్వ్ నైంటీ సిక్స్ అవుతుంది మరి చూడండి ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఐదు వందల డెబ్బై ఆరు మరి ఐదు వందల డెబ్బై ఆరు ఎక్కడ ఉందండి ఆప్షన్ బిలో ఉంది సో సెకండ్స్లో కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు లేదు సార్ మనం చేద్దాము అంటే చేద్దాం చూడండి సో ఇరవై నాలుగు ఇంటూ నెక్స్ట్ ముప్పై ఆరు ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఆరు మరి డివైడెడ్ బై ఉంది కాబట్టి డైరెక్ట్గా డివైడెడ్ బై తీసుకున్నారు డివైడెడ్ బై టూ నెక్స్ట్ చూడండి రూట్ వన్ టూ నైన్ సిక్స్ డివైడెడ్ బై టూ నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే హోల్ స్క్వైర్ అంటున్నాడు మరి స్క్వైర్ కి రూట్కి ఏం చేద్దామంటే క్యాన్సిల్ చేద్దాం మరి స్క్వైర్ కి రూట్కి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి మరి చూడండి టూ మరి ఏం లేకపోతే బ్రాకెట్ అంటే ఇంటూ కదా ఇంటూ ట్వెల్వ్ నైంటీ సిక్స్ మరి డివైడెడ్ బై ఉంది కదండి అందుకే డివైడెడ్ బై టూ మరి డివైడెడ్ బై ఇచ్చిన తర్వాత కట్ చేద్దాం చూడండి ఎలా కట్ చేస్తున్నాను అంటే టూకి టూ క్యాన్సిల్ నెక్స్ట్ ముప్పై ఆరు ముప్పై ఆరులో ఎంత అంటే టువెల్వ్ నైన్టీ సిక్స్ మరి ఇరవై నాలుగు ఇరవై నాలుగులు ఎంత అంటే ఐదు వందల డెబ్బై ఆరు సో ఐదు వందల డెబ్భై ఆరు ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది సో అందుకే ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నామండి ఓకేనా ఎప్పుడన్నా మనం కొంచెం అర్థం కానప్పుడు స్టెప్స్ తీసుకోవాలి కానీ క్వశ్చన్ మనకు అర్థమయ్యింది అక్కడ చూసి చేసేయచ్చు అన్నప్పుడు స్టెప్స్ ఏం తీసుకోవద్దండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే పదకొండు మంది కూడిన రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టు యొక్క సగటు తొంభై మూడు కిలోలు అయినా కోచ్ని జోడించినప్పుడు సగటు బరువు ఒక కిలో పెరిగింది అయినా కోచ్ యొక్క బరువు ఎంత మరి చూడండి పదకొండు మంది యొక్క బరువు ఎంత ఉంది అంటే తొంభై మూడు ఉందండి నెక్స్ట్ ఇప్పుడు కోచ్ కలిశాడు అంటే కోచ్ కలిశాడు కాబట్టి ఇప్పుడు పన్నెండు మంది మరి పన్నెండు మంది యొక్క బరువు ఏమైంది అంటే ఒక కేజీ పెరిగింది అంటే తొంభై నాలుగు కిలోలు చూడండి ఇప్పుడు అంతకుముందు అందరూ ఎంత ఉండేవాళ్ళు తొంభై మూడు కిలోలు తొంభై మూడు కిలోలే ఉన్నారు సో ఇప్పుడు ఎవరు వచ్చి చేరారు అంటే కోచ్ అండి చూడండి ఇక్కడ కోచ్ వచ్చి చేరాడు మరి కోచ్ చేరడం వల్ల ప్రతి వ్యక్తి యొక్క బరువు ఎంతగా మారింది తొంభై నాలుగు అంటే ఇప్పుడు కోచ్ యొక్క బరువు కూడా ఎన్ని కిలోలు ఉంటుందండి తొంభై నాలుగు కిలోలే ఉంటుంది ఎందుకంటే పన్నెండు మంది యొక్క సగటు బరువు తొంభై నాలుగు అయితే చూడండి మరి తొంభై మూడు ఉన్నది షడన్గా తొంభై నాలుగు అయింది అంటే ఎన్ని కిలోలు పెరిగింది ఒక కిలో పెరిగింది మరి ఇక్కడ పదకొండు మంది యొక్క బరువు తొంభై మూడు రాల్సింది ఇప్పుడు ఎంత మారింది తొంభై నాలుగు మారింది మరి తొంభై నాలుగు మారింది అంటే ఈ కోచ్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ పదకొండు మందికి ఒక్కొక్కరికి ఒక కేజీ ఇచ్చాడండి మరి ఒక్కొక్కరికి ఒక కేజీ ఇవ్వడం వల్లే ముప్పై తొంభై మూడు నుంచి తొంభై నాలుగు వచ్చారు మరి ఒక్కొక్కరికి ఒక కేజీ ఇచ్చాడు కాబట్టి పదకొండు మందికి అతను ఎన్ని కిలోలు ఇచ్చి ఉంటాడు అంటే పదకొండు కిలోలు అందుకే నాలుగు ఒకటి ఐదు తొమ్మిది ఒకటి ఎంత అంటే పది సో ఆన్సర్ ఎంత అంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది సో ఇది కూడా మనం రాయాల్సిన అవసరం లేదండి మనం జస్ట్ రాసుకున్నాం కానీ అది రాయాల్సిన అవసరం లేదు చూసి కూడా ఆన్సర్ మనం చెప్పడానికి అవకాశం ఉంది లేదు సార్ ఇంకొక విధంగా చేద్దామంటే చూద్దాం చూడండి పదకొండు మంది వాళ్ళ యొక్క బరువు తొంభై మూడు నెక్స్ట్ కోచ్ కలిస్తే పన్నెండు మంది యొక్క బరువు ఎంత అంటే తొంభై నాలుగు సో చూడండి మరి వీళ్ళు ఎంత పెరిగారు అంటే వన్ పార్ట్ పెరిగింది మరి ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ పెరిగిందండి వన్ పార్ట్ పెరిగింది సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రెండు విధాలుగా ఆన్సర్ చేయొచ్చు అండి మరి ఏ విధంగా చేస్తున్నాను అనేది చూడండి ఈ ఒకటిని తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాను అంటే దీనికి ఇంటూ చేస్తున్నాను సో ఎంత అంటే ఒకటి ఇంటూ తొంభై మూడు తొంభై మూడు అండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మరి ఇక్కడ కూడా ఒకటి ఉంది కాబట్టి ఆ ఒకటిని ఇటు తీసుకొద్దామండి పన్నెండు ఎంత అంటే పన్నెండు ఈ రెండు కలిపినా ఏమైపోతుంది అంటే వన్ నాట్ ఫైవ్ అవుతుంది ఆన్సర్ వస్తుంది లేదు సార్ మనం ఇలా కాదు ఇంకొక విధంగా చేద్దామంటే అలా కూడా చేయొచ్చు ఒకటిని ఇటే ఎందుకు తీసుకెళ్ళారు సార్ ఇటు అంటే తీసుకెళ్ళండి మరి ఇటు తీసుకెళ్తే ఎంత వస్తుంది అండి నైంటీ ఫోర్ మరి ఈ ఒకటిని ఇటు తీసుకెళ్ళాం మరి దీన్ని ఇటు తీసుకురావడానికి లేదు కదా సో ఈ ఒకటిని ఏం చేద్దాము అంటే ఈ ఒకటిని ఇక్కడ ఉంది కదండి ఈ ఒకటిని మనం ఏం చేద్దామంటే ఇటు తీసుకొద్దామండి మరి ఇటు తీసుకొస్తే లెవెన్ కాబట్టి వన్ ఇంటూ లెవెన్ ఎంత అంటే లెవెన్ అండి సో ఇది కలిపితే మరలా మనకి ఎంత వస్తుంది అంటే వన్ నాట్ ఫైవ్ కేజీస్ వస్తుంది సో మీరు ఎలా తీసుకున్న ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది లేదు సార్ మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీగా కావాలి అంటే చూడండి పదకొండు మంది యొక్క సగటు తొంభై మూడు కిలోలు మరి వాళ్ళ యొక్క మొత్తం బరువు ఎంత టోటల్ బరువు ఎంత అన్నప్పుడు పదకొండు ఇంటూ తొంభై మూడు తీసుకోండి సో పదకొండు మంది యొక్క టోటల్ బరువు వస్తుంది నెక్స్ట్ పన్నెండు మంది యొక్క సగటు మరి పన్నెండు మంది యొక్క సగటు ఎంత అంటే తొంభై నాలుగు సో వాళ్ళిద్దరిని ఇంటూ చేయండి ఇక్కడ పదకొండు మంది యొక్క టోటల్ బరువు వస్తుంది ఇక్కడ పన్నెండు మంది యొక్క టోటల్ బరువు వస్తుంది సో దీంట్లోంచి తీసేస్తే ఏమొస్తుంది అంటే ఆ ఎక్స్ట్రా ఉన్న వ్యక్తి యొక్క బరువు రావడం జరుగుతుంది అది కూడా వన్ నాట్ ఫైవ్ వస్తుంది ఇది మనకి లాంగ్ మెథడ్ అవుతుంది అందుకే ఈ మెథడ్ అయినా వాడండి లేదా ఫస్ట్ చెప్పిన మెథడ్ అయినా వాడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ అండి చూడండి ఏమంటున్నాడు అంటే డెబ్బై ఆరు సెంటీమీటర్ల పొడవు ఉన్న సమబాహు త్రిభుజం వైశాల్యాన్ని కనుగొనండి మరి సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నదాన్ని సమబాహు త్రిభుజం అంటాం అంటే మూడు భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటాం మరి సమబాహు త్రిభుజానికి వైశాల్యానికి ఫార్ములా ఉందండి మరి వైశాల్యానికి ఫార్ములా ఏంది అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఏ అంటే ఏం లేదు భుజము స్క్వైర్ అని మరి అక్కడ భుజం ఎంత అండి డెబ్బై ఆరు సెంటీమీటర్లు అందుకే రూట్ త్రీ బై ఫోర్ మరి భుజము ఎంత అంటే డెబ్బై ఆరు కాబట్టి డెబ్బై ఆరు ఇంటూ డెబ్బై ఆరు ఈజ్ ఈక్వల్డ్ హౌ మచ్ అనేది క్వశ్చన్ మరి చూడండి ఈ రూట్ అనేది వెయిట్లో కట్టు కాదు కాబట్టి ఏమొస్తుంది రూట్ త్రూ ఇంటూ సంథింగ్ ఆన్సర్ మరి ఇక్కడ అన్నింటిలో ఏముందండి రూట్ త్రీ రూట్ త్రీ ఉంది బట్ మీరు ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేశారో లేదో యూనిట్ డిజిట్ చూడండి అండి ఇక్కడ ఫోరు ఇక్కడ ఫైవ్ ఇక్కడ త్రీ ఇక్కడ సిక్స్ ఉందంటే ఏం చెప్తున్నాడు అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ కనుక్కుంటే అయిపోద్ది అని చెప్తున్నాడు ఆ మీనింగ్ మీరు అర్థం చేసుకోవాలి మరి చూడండి నాలుగు ఒకట్లు నాలుగు సార్లు అంటే పంతొమ్మిది నాలుగు డెబ్బై ఆరు కాబట్టి పంతొమ్మిది సార్లు మరి చూడండి తొమ్మిది ఆరులు ఎంత అంటే యాభై నాలుగు చివరిలో నాలుగు ఉండాలి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఆన్సర్ ఏంటండి ఏగా మనం తీసేసుకోవచ్చు ఇంటూ చేసి మీరు టైం వేస్ట్ చేసుకునే కంటే మీరు ఇలా యూనిట్ డిజిట్ని బట్టి కూడా ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం ఉంది లేదు సార్ మనం ఒకసారి ఇంటూ చేద్దాము అంటే చూడండి డెబ్బై ఆరు ఇంటూ పంతొమ్మిది మరి పంతొమ్మిది ఆరులు ఎంత అంటే నూట పద్నాలుగు అందుకే పదకొండు పక్కన రాశానండి నెక్స్ట్ తర్వాత ఏళ్ళు ఎంత అంటే నూట ముప్పై మూడు ఆ నూట ముప్పై మూడు దీన్ని గడిపామనుకోండి మూడు ఒకటి నాలుగు ఓకేనండి ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి నాలుగు నెక్స్ట్ ఒకటి సో వన్ త్రిబుల్ ఫోర్ ఓకేనండి వన్ త్రిబుల్ ఫోర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నాం బట్ యూనిట్ డిజిట్ ఇంకా తొందరగా ఆన్సర్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టు వెళ్ళండి చూడండి ఏమంటున్నాడు ఈ క్రింది వ్యాధిలో పదిహేను చేత భాగించబడే సంఖ్య ఏది మరి చూడండి ఏదైనా ఒక నెంబర్ పదిహేను చేత భాగించాలి అంటే అది మూడు చేత మరియు ఐదు చేత భాగించాలి మరి వీటిలో ఐదు చేత అంటే అన్ని ఐదు చేత భాగిస్తాయి అంటే ప్రతి నెంబరు దేని చేత భాగిస్తుంది ఐదు చేత మాగిస్తుంది ఎందుకంటే ఐదు యొక్క భాజనీయత సూత్రం ఉంది అంటే చివరిలో ఏముండాలి సున్నా కానీ ఐదు కానీ మరి ఇక్కడ అన్నింటిలో చివర్లో ఐదు ఉంది కాబట్టి అన్నిటి అన్ని నెంబర్లు ఐదు చేత యూజుబుల్ అవుతాయి సో మూడు చేత భాగించబడే సంఖ్యను కనుక్కోవాలి మరి చాలామంది ఏం చేస్తారంటే ఇవి కలుపుతారండి చూడండి ఆరు నాలుగు పది పది ఎనిమిది ఎంత అంటే పద్దెనిమిది మరి పద్దెనిమిది రెండు కలిపితే ఇరవై ఇరవైకి ఐదు కలిపితే ఇరవై ఐదు మరి ఇరవై ఐదు అనేది మూడు యొక్క గుణం కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు అంటారు నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇది కలుపుతున్నారు చూడండి తొమ్మిది ఒకటి పది పది నాలుగు పద్నాలుగు పద్నాలుగు ఒక ఆరు ఇరవై ఇరవై అని ఐదు ఎంతండి మళ్ళీ ఇరవై ఐదు సో ఇరవై ఐదు బై మళ్ళీ మూడు తీసుకుంటారు సో ఇది కూడా కట్టుకోవట్లేదు సో ఇక్కడ చూడండి ఆరు ఇక్కడ ఐదు ఒకటి అంటే ఆరు ఆరు నాలుగు పది పది ఎనిమిది పద్దెనిమిది ఓకేనండి పద్దెనిమిది ఒక ఆరు పద్దెనిమిది ఒక ఆరు ఎంత అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనేది మూడు యొక్క గుణిజం అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం తీసుకుంటామండి ఆన్సర్గా తీసుకుంటాం ఆప్షన్స్ సి తీసుకుంటామండి బట్ మీరు వీటిని కలిపేదానికంటే ఇంకొక మెథడ్ ఉంది చూడండి కలిపేదానికంటే మనం ఏం చేద్దాము అంటే అసలు డివిజిబుల్ అయిద్దో లేదో మనం కనుక్కుందాం ఎలా కనుక్కుందాం సార్ అంటే చూడండి ఇక్కడ ఆరు నాలుగు పది పది ఒక ఎనిమిది ఎంత అంటే పద్దెనిమిది సో పద్దెనిమిది అనేది ఏ ఎక్కంలో పోతుంది అంటే మూడే ఎక్కంలో పోతుంది మరి చూడండి రెండు ఐదు ఏడు మరి ఏడు అనేది ఏ ఎక్కలో రాదు మూడేకంలో రాదు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఐదు ఒక నాలుగు తొమ్మిది తొమ్మిది ఒకటి పది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒకవేళ తొమ్మిది క్యాన్సిల్ ఎందుకంటే మూడే ఎక్కువలో పోతుంది ఆరు క్యాన్సిల్ అది కూడా మూడు ఎక్కలో పోతుంది నెక్స్ట్ చూడండి ఐదు ఒకటి ఆరు మూడు ఎక్కలో పోతుంది ఎంత మిగిలిందండి నాలుగు మరి నాలుగు అనేది మూడేకంలో వస్తుందండి రాదు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒకటి ఐదు ఒకటి ఐదు అంటే ఎంత అంటే ఆరు మూడు ఎక్కంలో వస్తుంది నెక్స్ట్ చూడండి ఆరు మూడు ఎక్కంలో వస్తుంది నెక్స్ట్ ఎనిమిది నాలుగు పన్నెండు కూడా మూడు ఎక్కలు వస్తుంది అంటే అక్కడ ఏ ఒక్క ఇటుకు వ్యాల్యూ కూడా మిగలలేదు కాబట్టి ఇది దేని చేత డ్యూజిబుల్ అవుతుంది అంటే మూడు చేత డ్యూజిబుల్ అవుతుంది ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఏడు సంఖ్యల యొక్క సగటు నూట ముప్పై ఆరు ఒక సంఖ్యను మినహాయించిన తరువాత కూడా సగటులో ఎలాంటి మార్పు లేదు అయినా మినహాయించబడిన సంఖ్య ఎంత చూడండి ఎప్పుడైనా సరే మనం సగటులో ఒక నెంబర్ని బయటకు తీసేటప్పుడు సగటు కంటే ఎక్కువ నెంబర్ తీసామనుకోండి ఏమవుతుంది అంటే విలువ తగ్గుతుంది ఒకవేళ సగటు కంటే తక్కువ ఉన్న నెంబర్ మనం బయటకు తీసామనుకోండి సగటు ఏమవుతుంది అంటే పెరుగుతుంది మరి ఇక్కడ సగటు పెరగలేదు తగ్గలేదు అంటే మనం ఎంత నెంబర్ ఉందో అంత నెంబర్నే బయటకు తీసుకెళ్ళాం కాబట్టి సగటులో ఎలాంటి మార్పు లేదు అది ఎంత అంటే థర్టీ సిక్స్ చూడండి ఇప్పుడు ఏడు సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు నెక్స్ట్ అదేవిధంగా నూట ముప్పై ఆరు ఈ విధంగా ఉందండి మరి అయితే ఏమంటున్నాడు అంటే ఒక నెంబర్ బయటికి వెళ్ళిపోతే మరి చూడండి ఏడు సంఖ్యల యొక్క సగటు ఎంత ఉంది అంటే నూట ముప్పై ఆరు మరి ఇప్పుడు ఒక నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ఆరు సంఖ్యల యొక్క సగటు కూడా ఎంత ఉందండి నూట ముప్పై ఆరే ఉంది మరి నూట ముప్పై ఆరే ఎందుకు ఉంది అంటే అందరూ నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు చొప్పున పంచుకున్నారు సో ఒక నూట ముప్పై ఆరు బయటికి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరే ఉంటాయి అందుకే సగటు మారదు ఒకవేళ ఇక్కడ నూట ముప్పై ఆరుకి బదులుగా నూట నలభై వెళ్ళిపోయింది అనుకోండి మరి నూట నలభై వెళ్తే అందరూ ఎంత పంచుకున్నారు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు పంచుకున్నారు బట్ ఈ వెళ్ళిపోయిన పర్సన్ ఏం చేశాడు ఫోర్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాడు మరి ఫోర్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాడు కాబట్టి ఆ ఫోర్ రూపీస్ షార్టేజ్ని వీళ్ళందరూ పంచుకోవాలి కాబట్టి సగటు తగ్గుతుంది ఒకవేళ వెళ్ళిన పర్సను జస్ట్ నూట ఇరవై తీసుకెళ్ళాడు అనుకోండి అప్పుడు ఒక పదహారు రూపాయలు వదిలిపెట్టేసినట్టు సో ఆ పదహారు రూపాయలు వీళ్ళందరూ పంచుకుంటారు అప్పుడు వాళ్ళ యొక్క సగటు ఏమవుతుంది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరి పెరగలేదు తగ్గలేదు అంటే వెళ్ళిపోయిన నెంబర్ ఎంత అంటే వన్ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అండి చూడండి సంవత్సరానికి పది శాతం చొప్పున రెండు సంవత్సరాల కాలానికి పదిహేను వేల తొమ్మిది వందలపై సంవత్సరం మొత్తానికి వచ్చే వడ్డీని కనుక్కోండి ఇది చక్రవడ్డీ అండి సో చక్రవడ్డీని కనుక్కోండి అంటున్నాడు చూడండి జస్ట్ దీన్ని ఎవరైతే కళ్ళతో చూసి ఆన్సర్ చెప్తారో వాళ్లే కాంపిటీషన్లో ఉంటారు మరి చూడండి పదిహేను వందల తొంభై తొమ్మిది పదిహేను వేల తొమ్మిది వందలు అంటే దగ్గర దగ్గరగా పదహారు వేలు అనుకుందాం ఒక వంద రూపాయలు తక్కువ కాబట్టి ఓకే చూడండి మరి పది శాతం మరి పది శాతం అంటే ఒక సున్నాని తీసేద్దామండి అప్పుడు ఎంత పదిహేను వందల తొంభై మరి పదిహేను వందలు పదిహేను వందలు అంటే మూడు వేల రెండు వందల దాకా వస్తుంది ఎందుకంటే తొంభై తొమ్మిది కాబట్టి మూడు వేలు రెండు వందలు మరి చూడండి ఆడ పదహారు వందలు ఉంది పదహారు వందలకి మనం ఒక మూడు వందలు కలుపుతాం మూడు వేలు కలుపుతాం మరి పదహారు వందలకి మూడు వేలు కలిపితే దగ్గర దగ్గరగా ఎంత వస్తుంది అంటే పంతొమ్మిది వేలు ఇది కాదు ఇది కాదు ఇది కాదు గస్ట్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు లేదు నేను చక్రవడ్డీ ఫార్మ్లాస్ చేసుకుంటా అంటే టైం వేస్ట్ అవుతుంది అక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది లేదు మనం చక్రవడ్డీ ఫామ్లో యూజ్ చేద్దామంటే ఓకే యూజ్ చేద్దాం చూడండి మరి వాడు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే వన్ ఫైవ్ నైన్ డబల్ జీరో అండి ఇంటూ ఎంత శాతం వడ్డీ పది శాతం వడ్డీ అందుకే నూట పది బై వంద నెక్స్ట్ ఇంటూ నూట పది బై వంద అంటే దీని మీనింగ్ ఏంటి అంటే నేను ఇచ్చింది వంద రూపాయలు వాడు నాకు రిటర్న్ ఇస్తుంది ఎంత అంటే పది రూపాయలు వడ్డీ కాబట్టి నూట పది రూపాయలు నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఇచ్చింది వంద నాకు పది శాతం రావాలి కాబట్టి నూట పది రూపాయలు నాకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఏమొస్తుంది అంటే మొత్తం అమౌంట్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు కట్ చేద్దాం చూడండి రెండు సున్నాలకి రెండు సున్నాలు కట్టండి నెక్స్ట్ జీరోకి జీరో కట్ జీరోకి జీరో కట్ సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వన్ ఫిఫ్టీ నైన్ని వన్ ట్వంటీ వన్తో మనం ఏం చేయాలి అంటే ఇంటూ చేయాలి మరి చూడండి ఇదంతా చేసి ఇంటూ చేసేసరికి ఎంత టైం పడుతుంది జస్ట్ చూసి మనం ఆన్సర్ గెస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మీరే ఆలోచించండి చూడండి ఒక్క తొమ్మిది తొమ్మిది అండి నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు నెక్స్ట్ తొమ్మిది రోడ్లు పద్దెనిమిది మరి పద్దెనిమిది ఒక ఐదు ఎంత అంటే ఇరవై మూడు సో మూడు తీసుకొచ్చి రాద్దామండి మరి చూడండి చివరిలో ఎంత వస్తుంది అంటే థర్టీ నైన్ సో అన్ని చోట్ల థర్టీ నైనే ఉంది యూనిట్ డిజిట్ కూడా మనం కనుక్కునే అంత లేకుండా ఇవ్వడం అనేది జరిగింది సో అందుకే ఏం రాశాను అంటే టూ పక్కన పెట్టాను నెక్స్ట్ చూడండి ఐదు రోడ్లు పది నెక్స్ట్ తొమ్మిది ఒకట్లు తొమ్మిది నెక్స్ట్ ఒకటి సో పది తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది ఒకటి అంటే ఇరవై ఇరవై ఒక రెండు ఇరవై రెండు కాబట్టి ఒక టూ తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం టూ అక్కడ ఉంచుదామండి నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు రెండు ఒకట్లు రెండు మొత్తం ఎంత అండి ఏడు ఏడు ఒక రెండు ఎంత అంటే తొమ్మిది నెక్స్ట్ ఒకటి ఒకటి ఇంటూ ఒకటి ఎంత అంటే ఒకటండి చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది మరి పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏది చూడండి దీనికి మీకు ఎంత టైం టేకిన్ అవుతుందో చూడండి జస్ట్ కళ్ళతో చూసి పెట్టడం వేరే ఉంది మరి ఇదంతా చేయడం కూడా వేరే ఉంది అందుకే కాంపిటీషన్లో ఏంటి అంటే ఎవరైతే ఈ లాజిక్స్ ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి ఓకేనండి ఒక కానిస్టేబుల్ కొట్టిన వ్యక్తి నెక్స్ట్ ఎస్ఐ ఎందుకు కొడుతున్నాడు అంటే ఈ లాజిక్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఎప్పుడు ఈ ప్రొసీజర్ చేసుకుంటూ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి జాబ్ రాదు వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు వాళ్ళకి దాంట్లో ఉన్న లాజిక్స్ ఏందో తెలుసు కాబట్టి ఈ విధంగా వాళ్ళు తొందరగా జాబ్ కొడుతున్నారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ చూడండి ఏమంటున్నాడు ఒక దుకాణదారుడు ఒక వస్తువుని నూట డెబ్బై ఆరు రూపాయలకి కొనుగోలు చేసి దాన్ని రెండు వందల ఇరవైకి అమ్మాడు అయినా అతనికి వచ్చే లాభ శాతం మరి చూడండి నూట డెబ్బై ఆరు రూపాయలకి కొని అతను రెండు వందల ఇరవై రూపాయలకి అమ్ముతున్నాడు సో ఎంత లాభాన్ని సంపాదిస్తున్నాడు అంటే నలభై నాలుగు రూపాయల లాభాన్ని జస్ట్ ఇక్కడ చూస్తే అర్థమైపోతుందండి ఇరవై శాతం ఇరవై శాతం ముప్పై శాతం ముప్పై ఐదు శాతం చూడండి పది శాతం విలువ పదిహేడు పాయింట్ ఆరు అంటే పద్దెనిమిది రూపాయలు వేసుకోండి మరి ఇరవై శాతం పద్దెనిమిది రోళ్ళు ఎంత అండి ముప్పై ఆరు మరి ముప్పై ఆరు కంటే ఎక్కువ ఉంది కాబట్టి ముప్పై ఆరు రూపాయలు వస్తుంది కదండి పది శాతం అంటే పదిహేడు రూపాయలు పదిహేడు పాయింట్ ఆరు పద్దెనిమిది పద్దెనిమిది రోళ్ళు ఎంత అంటే ముప్పై ఆరు లేదా ముప్పై ఐదు మరి ముప్పై ఆరు రూపాయలు అనేది ఇరవై శాతం మరి నలభై నాలుగు రూపాయలు ఉంది కాబట్టి ఇరవై శాతం కంటే ఎక్కువ ఉంది నా లాభం ఇరవై శాతం కంటే ఎక్కువ సో వీటిలో ఏదన్నా ఉండొచ్చు తర్వాత చూడండి పదిహేడు మూడు ఒక పదిహేడు మూడు ఎంత అండి యాభై ఒక్క రూపాయి మరి ఇక్కడ వచ్చింది ఎంతండి నలభై నాలుగు రూపాయలే మరి యాభై ఒక్క రూపాయి ముప్పై శాతం అయితే ఖచ్చితంగా నలభై నాలుగు రూపాయలే కాబట్టి ముప్పై శాతం కంటే తక్కువ మరి ముప్పై శాతం కంటే తక్కువ ఏముందండి జస్ట్ ట్వంటీ ఫైవ్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు ఓకేనండి మనం ఇలా జస్ట్ చూసి కూడా ఆన్సర్ పెట్టేయడానికి మనకు అవకాశం ఉంది లేదు మనం ఫామ్లో యూజ్ చేద్దామంటే యూజ్ చేయచ్చు మరి నూట డెబ్బై ఆరుకి అని రెండు వందల ఇరవైకి అమ్మాము అంటే మనకి నలభై నాలుగు రూపాయలు నష్టం మరి నష్టం ఎప్పుడు దేని మీద వస్తుంది కొన్న అందుకే నూట డెబ్బై ఆరు నెక్స్ట్ ఇంటూ ఎంత అంటే వంద మరి చూడండి అండి కట్ చేద్దాం ఏ టేబుల్లో కట్ అయిపోతుంది అంటే పదకొండు నాలుగు నలభై నాలుగు నెక్స్ట్ చూడండి పదకొండు ఒకట్లు పదకొండు ఇంకెంత మిగిలింది అంటే ఆరు పదకొండు ఆరులు ఎంత అంటే అరవై ఆరు నాలుగు ఒకట్లు నాలుగు ఎన్నిసార్లు అంటే నాలుగు నాలుగు పదహారు మరి నాలుగు ఒకట్లు నాలుగు ఎన్నిసార్లు అంటే ఓకేనండి ఇరవై ఐదు నాలుగు వంద కాబట్టి ఇరవై ఐదు శాతం సో ఇరవై ఐదు శాతం ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉండటం అనేది జరిగిందండి ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు లూయిస్ రేస్ యొక్క మొదటి ల్యాంపును నాలుగు వందల డెబ్బై కేఎంపిహెచ్ వేగంతోను మరి రెండవ ల్యాంపును ఏడు వందల ఐదు కేఎంపిహెచ్ వేగంతోను కవర్ చేశాడు అయినా మొదటి రెండు ల్యాంపుల యొక్క సగటు వేగం మరి సగటు వేగానికి మనకు ఫార్ములా తెలుసు కదండి ఎస్ ఇస్ ఈక్వల్డ్ టూ ఇంటూ ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ బై ఎస్ వన్ ప్లస్ ఎస్టు అనేది మనకున్న ఫార్ములా మరి మనకున్న ఫార్ములాని యూస్ చేసినట్లయితే చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్డ్ టూ ఇంటూ మొదటి స్పీడ్ మొదటి స్పీడ్ ఎంత అంటే నాలుగు వందల డెబ్బై మరి రెండవ స్పీడ్ మరి రెండవ స్పీడ్ ఎంత అంటే ఏడు వందల ఐదు మరి ఆ రెండింటిని కలుపుదామండి రెండింటిని కలిపితే ఎంత వస్తుందో చూద్దాం చూడండి సున్నా ఐదు అంటే సున్నా అండి మరి సున్నా ఏడు అంటే ఏడు నెక్స్ట్ ఏడు నాలుగు ఎంత అంటే పదకొండు సో ఇప్పుడు మనం కట్ చేద్దాం మరి కట్ చేస్తే చూడండి ఏ టేబుల్లో కట్ అవుతుంది అనేది ఐదో ఎక్కంలో కట్ చేద్దామండి చూడండి ఐదు పద్నాలుగులు డెబ్బై ఐదు ఒకటి ఐదు నెక్స్ట్ దీన్ని కూడా కట్ చేద్దాం చూడండి ఐదు రెండు పది ఎంత మిగిలిందండి పదిహేడు ఐదు మూడు పదిహేను నెక్స్ట్ ఐదు ఐదులు ఇరవై ఐదు నెక్స్ట్ చూడండి మళ్ళీ దీన్ని ఐదో టేబుల్లో కట్ చేద్దాం చూడండి ఐదో ఎక్కంలో కట్ చేస్తే ఐదు నాలుగు ఇరవై నెక్స్ట్ ఐదేళ్ళు ముప్పై ఐదు చూడండి నాకు నలభై ఏడు వచ్చింది అప్పుడు వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది ఏమని దీన్ని నలభై ఏడు ఇంటూ ఐదుగా రాయచ్చు ఎందుకంటే డివైడెడ్ బై ఐదు చేశాను కాబట్టి ఇంటూ ఫైవ్ చేస్తే వాల్యూ అలాంటి మార్పు ఉండదు సో ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ క్యాన్సిల్ అండి మరి చూడండి ఐదు ఒకట్లు ఐదు దీంట్లో ఎన్నిసార్లు పది కదా రెండు సార్లు రెండు రోడ్లు ఎంత నాలుగు మరి నాలుగు ఇంటూ వన్ ఫోర్ వన్ అండి మరి వన్ ఫోర్ వన్ తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం నాలుగు ఒకట్లు నాలుగు నెక్స్ట్ నాలుగు నాలుగు పదహారు ఒకటి పక్కన పెడదాం నెక్స్ట్ నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు ఒకటి ఎంత అంటే ఐదు సో ఐదు వందల అరవై నాలుగు అనేది ఆన్సర్ అవుతుంది సో ఐదు వందల అరవై నాలుగు ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నామండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ చూడండి లోహం యొక్క విలువ మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల తొంభైకి పెరిగింది అయినా దాని యొక్క పెరుగుదల శాతం మరి ఎంత శాతం పెరిగింది అంటాడు ఎంత చిన్న క్వశ్చన్ అండి చూడండి మరి ఇరవై ఐదు నుంచి షడన్గా ఎంత అయిందండి మూడు వందల తొంభై మరి మూడు వందల తొంభై అయింది అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి మనం ఏమనుకుందాము అంటే చూడండి మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల తొంభై సో డెబ్బై ఐదుగా భావిస్తాను మరి డెబ్బై ఐదుగా భావిస్తే చూడండి మరి తొంభై పెరిగింది కాబట్టి ఎంత పెరిగింది అంటే జస్ట్ అరవై ఐదు మాత్రమే పెరిగింది మరి ఈ అరవై అనేది అరవై ఐదు అనేది ఎంత శాతమో చూద్దాం చూడండి ముప్పై రెండు పాయింట్ ఫైవ్ అంటే పది శాతం విలువ ఎంత ముప్పై రెండు ఉన్నారు మరి పది శాతం విలువ ముప్పై రెండు ఉన్నారంటే ఇరవై శాతం విలువ ఎంతండి అరవై ఐదు జస్ట్ చూసి ఆన్సర్ చెప్పవచ్చు లేదు మనం ప్రొసీజర్ చేద్దామంటే టైం పడుతుంది కానీ మీరు చూసి జస్ట్ ఇక్కడ ఆన్సర్స్ గెస్ చేయచ్చు ఎలా గెస్ చేస్తున్నారు సరే ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ ఎంత డ్యూస్టైన్ ఉందో చూడ పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై అంటే వాళ్ళ మధ్య తేడా అనేది చాలా ఎక్కువగా ఉంది అదే ఒకవేళ ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా ఉన్నప్పుడు కొంచెం మనకు కాంప్లికేట్ అవుతుంది బట్ అలా లేకుండా ఎలా ఉంది అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఆన్సర్ గెస్ చేయొచ్చు అన్న విషయం తెలుస్తుంది సో చూడండి అరవై ఐదు బై ఎంత చూడండి త్రీ టూ ఫైవ్ మరి చూడండి ఏమంటున్నాడు అంటే మూడు వందల ఇరవై ఐదు ఉన్నది మూడు వందల తొంభై అయింది అంటే అరవై ఐదు పెరిగింది మరి ఎప్పుడైనా వస్తువు యొక్క పెరుగుదల దేని మీద జరుగుతుందండి తక్కువ మీద మరి రెండింటిలో తక్కువ వాల్యూ ఎంత త్రీ సెవెంటీ త్రీ టూ ఫైవ్ అందుకే త్రీ టూ ఫైవ్ తీసుకున్నాను ఇంటూ వంద తీసుకున్నాను ఎందుకు అంటే ఎంత శాతం అన్నాడు కాబట్టి మరి చూడండి ఏ ఎక్కంలో పోతుంది అంటే పదమూడు ఎక్కంలో పోతుంది మరి పదమూడు ఎన్నిసార్లు అంటే ఐదులు పదమూడు ఐదులు ఎంత అంటే అరవై ఐదు సో ఇక్కడ కూడా కట్ చేస్తాం పదమూడు రెళ్ళు ఎంత అంటే ఇరవై ఆరు మరి ఇరవై ఆరు పోతే ఇంకా మనకి ఎంత మిగిలింది అంటే జస్ట్ ఆరు మిగులుతుందండి ఓకేనా అండి ఇరవై ఐదు పదమూడు రెళ్ళు ఇరవై ఆరు ఇరవై ఆరు కాబట్టి మనకి ఎంత మిగులుతుంది అంటే చూడండి పదమూడు రెళ్ళు ఇరవై ఆరు కాబట్టి ఇరవై ఆరు తీసుకుంటే ఆరు మిగులుతుంది సో పదమూడు ఐదులు ఎంత అంటే అరవై ఐదు సో ఐదు ఒకట్లు ఐదు ఎన్ని సార్లు అంటే ఐదు సార్లు నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు ఎన్ని సార్లు అంటే ఇరవై సార్లు సో ఆన్సర్ ఎంత అవుతుందండి జస్ట్ ఇరవై శాతం అవుతుంది సో ఆ ఇరవై శాతం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉంది బట్ మనం గెస్ చేసింది కూడా అదే ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వస్తువు రెండు వందల డెబ్భై రెండుకి విక్రయించినప్పుడు పదిహేను శాతం నష్టం వచ్చింది అయినా దాని యొక్క అసలు ధర ఎంత అంటున్నారు చూడండి ఇక్కడ నేను షార్ట్ కట్ యూజ్ చేస్తానంటే యూజ్ చేయండి ఎందుకు యూజ్ చేయనండి చూడండి మూడు వందల పద్దెనిమిది మూడు వందల పద్నాలుగు మూడు వందల పదహారు మూడు వందల ఇరవై అన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఫర్ సపోజ్ నేను షార్ట్కట్ యూజ్ చేయాలంటే పదిహేను శాతం నష్టం వచ్చింది కాబట్టి ఏం చేస్తాను ఎనభై ఐదు శాతం మరి ఎనభై ఐదు శాతం విలువ టూ సెవెన్ టూ అండి మరి దీంట్లో చూడండి పది శాతం విలువ అంటే చూడండి ఏం చేస్తాను నాకు ఎంత కావాలండి పదిహేను శాతం కావాలి మరి పది శాతం విలువ ఎంత అండి దీంట్లో చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మరి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంత ఇరవై ఏడు మరి ఇరవై ఏడు ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గరగా ఒక యాభై దాకా వస్తుంది మరి అక్కడ యాభై దాకా కలపాలంటే ఇక్కడ ఏం కలిపినా కానీ వాల్యూస్ ఎలా ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే షార్ట్ కట్ యూజ్ చేయలేను ఓకేనా ఇక్కడ పాయింట్ పెట్టాను కాబట్టి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఎంత అంటే ఇరవై ఏడు పాయింట్ రెండు ఇరవై ఏడు రూపాయల ఇరవై పైసలు మరి అప్పుడు దీన్ని యూస్ చేద్దామంటే మనకేమవుతుంది కాంప్లికేట్ అవుతుంది ఎందుకని ఆన్సర్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర ఉన్నాయి ఓకేనా సో చూడండి ఇప్పుడు ఒక వస్తువు యొక్క కొన్న వెల సిపి కాస్ట్ ప్రైస్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి చూడండి ఏమంటున్నాడు ఒక వస్తువు ఎప్పుడు ఎంత శాతానికి కొంటాము అంటే వంద శాతానికి కొంటాం అది ఫిక్స్ నెక్స్ట్ దాన్ని ఏం చేశాడంట రెండు వందల నలభై ఏడు రూపాయలకి అమ్మేశాడు ఓకే అమ్మేస్తే ఏమైంది పదిహేను శాతం నష్టం వచ్చింది మరి వంద శాతం ఉండాల్సింది మరి పదిహేను శాతం నష్టం వచ్చింది అంటే నువ్వు ఆ వస్తువుని ఎంతకు అమ్మావు అంటే ఎనభై ఐదు శాతానికి అమ్మావు మరి వంద శాతం ఉన్నది ఎనభై ఐదు శాతానికి అమ్మావు కాబట్టి నీకేమైంది అంటే పదిహేను శాతం నష్టం వచ్చింది మరి నువ్వు అమ్మింది ఆ వస్తువుని ఎంతకి అంటే చూడండి రెండు వందల డెబ్బై రెండుకి అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అనేది క్వశ్చన్ మరి చూడండి ఇక్కడ రాద్దాం ఎయిటీ ఫైవ్ పార్ట్స్ మరి ఎయిటీ ఫైవ్ పార్ట్స్ వాల్యూ అనేది టూ సెవెంటీ టూకి ఈక్వల్ అయితే మరి మనకు కావలసిన వంద శాతం అనేది ఎంతకి ఈక్వల్ అనేది క్వశ్చన్ మరి చూడండి కట్ చేద్దాం ఏ టేబుల్లో కట్ అవుతుందో పదిహేడు ఎక్కంలో కట్ అవుతుందండి మరి చూడండి పదిహేడు ఐదులు ఎంత అంటే ఎనభై ఐదు మరి పదిహేడు ఐదులు ఎనభై ఐదు కాబట్టి ఇక్కడ పదిహేడు ఒకట్లు పదిహేడు నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే పదిహేడు పది మిగులుతుంది ఓకేనా పదిహేడు ఆరులు ఎంత అంటే నూట రెండు సో చూడండి ఐదు ఒకట్లు ఐదు ఎన్నిసార్లు పోతుంది అంటే ఇరవై సార్లు మరి పదహారు రోడ్లు ఎంత అంటే ముప్పై రెండు దాని పక్కన సున్నా కాబట్టి మరి ఆన్సర్ ఎంత అంటే మూడు వందల ఇరవై సో ఆ మూడు వందల ఇరవై ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగిందండి ఓకేనా లేదు సార్ ఇంకా ఈజీగా గెస్ చేయొచ్చు అంటే ఒకసారి చూడండి మీరు జస్ట్ ఆలోచిస్తే ఎనభై ఐదు శాతం విలువ టూ సెవెంటీ టూ అండి అయితే నాకు కావాల్సింది వంద శాతం విలువ మరి ఖచ్చితంగా ఎన్ని జీరోస్ వచ్చే అవకాశం ఉంది అంటే రెండు సున్నాలు వచ్చే అవకాశం ఉంది ఫర్ సపోజ్ ఎందుకు అంటే ఇది ఒకవేళ దీంట్లో కట్ అయితే చివరిలో ఎన్ని సున్నాలు వస్తాయి రెండు సున్నాలు వస్తాయి బట్ ఒకవేళ కట్టు కాకపోయినా ఎందుకంటే ఇక్కడ ఐదో ఎక్కువలో పోతుంది ఐదో ఎక్కువలో పోతే ఒక సున్నా పోయినా కానీ ఖచ్చితంగా చివరిలో యూనిట్ డిజిట్ ఏం రావాలంటే జీరో ఇది కాదు ఇది కాదు ఇది కాదు జస్ట్ ఇలా కూడా మీరు ఆన్సర్ చెప్పొచ్చు అది ఏంటి అంటే మీ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ప్రిపేర్ అయ్యే పేపర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనకు జస్ట్ అర్థమైపోతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా చివరిలో ఏమొచ్చే అవకాశం ఉంది వంద వచ్చే అవకాశం ఉంది సో ఇది దీంట్లో కట్ అవుతుంది కట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ దీంట్లో రాలేదండి పాయింట్లో రాలేదు సో ఇది పదిహేడో టేబుల్లో కూడా కట్ అవుతుంది నెక్స్ట్ ఐదో టేబుల్లో కట్ అవుతాయితే ఒకవేళ మహా అయితే ఒక జీరో పోతుంది కానీ ఖచ్చితంగా చివరిలో ఏం రావాలండి ఒక జీరో అనేది రావాలి మరి ఒక జీరో అనేది ఖచ్చితంగా ఎక్కడొచ్చింది అంటే ఆప్షన్ బీలో రావటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ అండి చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఏమంటున్నాడు నాలుగు వందల డెబ్భై మూడు మీటర్ల పొడవు గల వంతెనను ఓకేనా ఒక ఒక చివరి ఉన్న సిగ్నల్ను దాటడానికి ఇరవై ఆరు సెకండ్లు ఒకవేళ రైలు వంతెనను దాటడానికి తొ అరవై తొమ్మిది సెకండ్ల సమయం తీసుకుంది అయినా ఆ రైలు యొక్క పొడవు ఎంత మరి చూడండి ఏదైనా ఒక సిగ్నల్ అంటే ఇది ఒక సిగ్నల్ అండి సిగ్నల్ని ట్రైన్ దాటాలి అంటే ట్రైన్ ఎవరిని దాటుకోవాలి అంటే జస్ట్ ఇక్కడికి రాగానే మనం ట్రైమ్ రాన్ చేస్తాం ఇలా 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 దాటినప్పుడు ట్రైమ్ రాపేస్తాం అంటే ఆ సిగ్నల్ స్తంభాన్ని దాటింది అంటే దేన్ని దాటుకుందండి తనను తాను దాటుకుంది అని అర్థం ఒకవేళ బ్రిడ్జ్ ఇది ఒక బ్రిడ్జ్ అండి సో ఈ బ్రిడ్జ్ మరి బ్రిడ్జిని దాటాలి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం టైం కౌంట్ చేస్తాం మరి ఇలా 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 ఇక్కడికి వెళ్ళాలి అంటే అప్పుడు చూడండి బ్రిడ్జిని దాటింది తనను తాను దాటింది అంటే ఒక బ్రిడ్జిని దాటాలి అంటే అది ఏమేం ట్రావెల్ చేయాలి అంటే తనను దాటుకోవాలి బ్రిడ్జిని దాటుకోవాలి మరి చూడండి ఇక్కడ ఏం పట్టింది బ్రిడ్జిను మరియు తనను దాటడానికి అరవై తొమ్మిది సెకండ్స్ సో చూడండి ఇక్కడ రాస్తాను అరవై తొమ్మిది సెకండ్లు పట్టింది మరి ఈ అరవై తొమ్మిది సెకండ్లు దేనికి పట్టింది అనేది ఇంపార్టెంట్ మరి ఈ అరవై తొమ్మిది సెకండ్లు దేనికి పట్టిందంట బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ మరి బ్రిడ్జ్ మరియు ట్రైన్ రెండింటినీ దాటడానికి అరవై తొమ్మిది సెకండ్లు పట్టింది సో అయితే ఇక్కడ మనం రాద్దాం ఏమని రాద్దాం అంటే బ్రిడ్జ్ రాద్దాం ట్రైన్ రాద్దాం మరి చూడండి తనను తాను దాటడానికి ఇరవై ఆరు సెకండ్లు మరి తనను తాను దాటాలి అంటే ఇరవై ఆరు సెకండ్లు కాబట్టి ఇరవై ఆరు అంటే ట్రైన్ ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పట్టిందండి ఇరవై ఆరు సెకండ్లలో తనను తాను దాటుకుంది మరి రెండింటిని దాటడానికి అరవై తొమ్మిది సెకండ్లు పట్టింది అంటే ఓన్లీ బ్రిడ్జిని దాటడానికి ఎంత సమయం పట్టింది మరి చూడండి అరవై తొమ్మిదిలోంచి ఇరవై ఆరు తీసేస్తే ఎంత అంటే తొమ్మిదిలోంచి ఆరు పోతే మూడు నెక్స్ట్ ఆరులో నుంచి రెండు పోతే ఎంత అంటే నాలుగు సో నలభై మూడు సో చూడండి మరి బ్రిడ్జిని దాటడానికి ఏమో నలభై మూడు సెకండ్లు పట్టింది ఒకవేళ అది ట్రైన్ని దాటడానికి ఏమో ఇరవై ఆరు సెకండ్లు పట్టింది మరి రెండింటిని కలిపి దాటడానికి అరవై తొమ్మిది సెకండ్లు పట్టింది సో నాకు ఇక్కడ తెలుసు తెలుసండి బ్రిడ్జ్ లెంత్ మరి బ్రిడ్జ్ లెంత్ ఎంత ఫోర్ సెవెన్ త్రీ మరి ఫోర్ సెవెన్ త్రీ కాబట్టి చూడండి నలభై మూడు సెకండ్లలో నాలుగు వందల డెబ్భై మూడు మీటర్లు నువ్వు క్రాస్ చేయగలిగితే మరి ఇరవై ఆరు సెకండ్లలో ఇరవై ఆరు సెకండ్లలో నువ్వు ఎన్ని మీటర్లు ట్రావెల్ చేయగలవు అనేది క్వశ్చన్ మరి చూడండి ఇది కరెక్ట్గా ఎనీ టైమ్స్ అంటే నలభై మూడు ఒకట్లో నలభై మూడు ఎంత మిగులుతుందండి మళ్ళీ నాలుగు మిగులుతుంది మరి నలభై మూడు ఒకట్లు నలభై మూడు సో పదకొండు ఇంటూ ఇరవై ఆరు మరి చూడండి పదకొండు ఆరులు అరవై ఆరు ఆరు పక్కన పెట్టాను నెక్స్ట్ పదకొండు రోజులు ఇరవై రెండు ఇరవై రెండుకి ఆరు కలిపితే ఎంత అంటే ఇరవై ఎనిమిది టూ ఎయిట్ సిక్స్ మరి టూ ఎయిట్ సిక్స్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగిందండి ఓకేనా సో ఇది కూడా వేస్ట్ అండి ఈ మెథడ్ వాడుతున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు అంటే వెనకబడిపోయినట్టే మనం చేసేదానికి ఎదుటి వ్యక్తి చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది మనం చూడాలి ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఫ్యాకల్టీలు కూడా రాస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా జాబ్స్కి మనకి కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి మనం ఏం చేసి ఆన్సర్ తీసుకుంటున్నాం అనేది ఒకసారి గెస్ చేయాలి చూడండి ఇప్పుడు తనం తను దాటడానికి ఎంత సమయం పట్టిందండి ఇరవై ఆరు సెకండ్స్ మరి ఇరవై ఆరు సెకండ్స్ అంటే ఇది ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయ్యి ఉండాలి ఇరవై ఆరు మల్టిపుల్ అయ్యి ఉండాలి మరి ఇరవై ఆరు మల్టిపుల్ అంటే ఇరవై ఆరు అంటే దేని దేని మల్టిపుల్ అండి పదమూడు కామ రెండు అంటే రెండు యొక్క మల్టిపుల్ కావాలి ఇది రెండు యొక్క మల్టిపుల్ కాదు ఇది రెండు యొక్క మల్టిపుల్ కాదు సో ఆన్సర్ ఇది కానీ ఇది కానీ నెక్స్ట్ పదమూడుతో తీసుకుందాం చూడండి పదమూడు రెండు ఇరవై ఆరు ఎంత మిగిలిందండి రెండు మిగిలింది మరి పదమూడు రెండు ఇరవై ఆరు కాబట్టి సో ఇది పదమూడు మల్టిపుల్ కాదు సో పదమూడు మల్టిపుల్ ఏంటి అంటే ఆప్షన్ బి కాబట్టి వెంటనే తీసుకోవచ్చు మీకు జస్ట్ ఆ ఐడియా ఉంటే మీరు ఆన్సర్ తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అండి చూడండి ఏమంటున్నాడు ఎల్పిజి సిలిండర్ యొక్క ధర ఆరు వందల ఇరవై నాలుగు నుండి ఏడు వందల ఎనభైకి పెరిగింది అయినా ఎల్పిజి సిలిండర్ ఖర్చు చేసే మొత్తం వినియోగం ఎంత శాతం తగ్గించుకోవాలి మరి ధర పెరిగింది కాబట్టి మనం వినియోగాన్ని ఏం చేయాలండి ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఎందుకు అంటే ఖర్చులో మార్పు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి మరి ఎంత తగ్గించుకోవాలి అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి మరి ఆరు వందల ఇరవై నాలుగు ఉన్నది సడన్గా ఏడు వందల ఎనభై అయింది అంటే ఎంత పెరిగింది అంటే చూడండి నూట యాభై ఆరు రూపాయలండి మరి చూడండి జస్ట్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు అండి చూడండి నేను ఇప్పుడు ఎక్కువ మీద తగ్గించుకోవాలి మరి పది శాతం విలువ ఎంత అండి డెబ్బై ఎనిమిది మరి పది శాతం విలువ డెబ్బై ఎనిమిది అంటే ఇరవై శాతం విలువ ఎంత అండి నూట యాభై ఆరు సో ఆన్సర్ ఎంత అండి జస్ట్ ఇరవై శాతం చూసి ఆన్సర్ చెప్పచ్చు లేదు మనం చేద్దాము అంటే ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ లేకుండా మనం ఏం చేస్తున్నామంటే కొంచెం షార్ట్ కట్తో తొందరగా వెళ్ళిపోతున్నాం చూడండి మరి ఎంత అంటే నూట యాభై ఆరు పెరిగింది మరి పెరిగింది కాబట్టి మనం వినియోగాన్ని ఏం చేయాలండి తగ్గించుకోవాలి మరి వినియోగం అనేది తక్కువ మీద తగ్గించుకుంటామా ఎక్కువ మీద తగ్గించుకుంటామా ఎక్కువ మీద తగ్గించుకోవాలి ఎక్కువ మీద కాబట్టి సెవెన్ ఎయిటీ ఇంటూ శాతం అన్నాడు కాబట్టి వంద మరి చూడండి జీరోకి జీరో క్యాన్సిల్ డెబ్బై ఎనిమిది కరెక్ట్గా దీంట్లో ఎన్నిసార్లు అంటే రెండు సార్లు రెండు ఇంటూ పది అంటే ఎంత శాతం అంటే జస్ట్ ఇరవై శాతం సో ఇరవై శాతం అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉండడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ అండి చూడండి ఒక నిర్దిష్ట మొత్తాన్ని సిక్స్ టూ ఫైవ్ నిష్పత్తిలో రెండు భాగాలుగా విభించారు మొదటి భాగం పద్దెనిమిది వంద పద్దెనిమిది నూట ఎనభై ఆరు ఓకే నూట ఎనభై ఆరు అయిన మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు చూడండి మరి ఇదేమో ఐదు భాగాలు ఇదేమో ఆరు భాగాలు ఉంది అంటే మొత్తం ఎన్ని భాగాలు అండి పదకొండు భాగాలు సో ఖచ్చితంగా ఆన్సర్ దేని మల్టిపుల్ అయ్యి ఉండాలి లెవెన్ మల్టిపుల్ అయి ఉండాలి మరి అంకెల సంఖ్యలు ఎప్పుడైనా లెవెన్ మల్టిపుల్ అయి ఉండాలంటే చూడండి మరి చివరి సంఖ్య మరియు మొదటి సంఖ్యను కలిపి మిడిల్లో నెంబర్ని తీసేస్తే జీరో కానీ లెవెన్ యొక్క మల్టిపుల్ కానీ రావాలి మరి జీరో కానీ లెవెన్ యొక్క మల్టిపుల్ కానీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా పదకొండు యొక్క గుణిజం అవుతుంది మరి చూడండి మూడు మూడు ఆరు ఆరులో నుంచి నాలుగు పోతే రెండు లెవెన్ మల్టిపుల్ కాదు నెక్స్ట్ మూడు నాలుగు మూడు నాలుగు ఏడు ఏడులోంచి నాలుగు పోతే మూడు సో లెవెన్ మల్టిపుల్ కాదు మరి చూడండి మూడు రెండు ఐదు ఐదులోంచి నాలుగు పోతే ఎంత అంటే ఒకటి సో మూడు మనకి లెవెన్ ఎక్కువ మల్టిపుల్ కాదు మరి చూడండి మూడు ఒకటి నాలుగు నాలుగులోంచి నాలుగు పోతే ఎంత అండి సున్నా సో అందుకే అది ఏమవుతుందంటే లెవెన్ మల్టిపుల్ అవుతుంది ఆన్ ది స్పాట్ మీరు ఆన్సర్ కూడా చెప్పొచ్చు అసలు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి మనం చెక్ చేసి చెప్పచ్చు లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దాము అంటే చూడండి మరి మొదటిది ఎన్ని భాగాలు అంటే ఆరు భాగాలు మరి రెండోది ఎన్ని భాగాలు అంటే ఐదు భాగాలు ఓకేనా సో వాటి యొక్క మొత్తం అడిగాడండి మరి వాటి యొక్క మొత్తం ఎన్ని భాగాలు ఉంది అంటే పదకొండు భాగాలు మనకి ఏమి ఇచ్చాడు మొదటి భాగం మరి మొదటి భాగం ఎన్ని పార్ట్స్ అండి ఆరు పార్ట్స్ మరి ఆరు పార్ట్స్ విలువ ఎంత అంటే వన్ ఎయిటీ సిక్స్ అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే పదకొండు భాగాల విలువ ఎంత అనేది వాడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ మరి చూడండి ఆరు భాగాలు విలువ వన్ ఎయిట్ సిక్స్ అయితే మనకి పదకొండు భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి కట్ చేద్దాం ఆరు మూడు పద్దెనిమిది నెక్స్ట్ ఆరు ఒకట్లు ఆరు మరి పదకొండు ఒకట్లు ఎంత అంటే పదకొండు ఒకటి రాసి ఒకటి పక్కన పెట్టాను పదకొండు మూడు ముప్పై మూడు ముప్పై మూడు ఒకటి అంతే ఎంత అంటే ముప్పై నాలుగు సో ఆన్సర్ ఎంత అంటే త్రీ ఫోర్ వన్ మరి త్రీ ఫోర్ వన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగిందండి సో ఆప్షన్ ఏ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అండి దీన్ని కూడా జస్ట్ చూసి ఆన్సర్ చేసేయచ్చు అంతేగాని దీన్ని మీరు ప్రొసీజర్ చేసుకుంటా కూర్చోవద్దండి టైం వేస్ట్ చూడండి మరి నలభై తొమ్మిది రూట్ నలభై తొమ్మిది అంటే ఇక్కడ ఎంత వస్తుందండి ఏడు మరి తొంభై మూడు ఏడు మరి తొంభై మూడు ఏడు అంటే ఎంత అండి వంద అంటే దీని వాల్యూ ఎంతకి సమానం పది మరి నలభై డెబ్బై నాలుగులో నుంచి పది మరి డెబ్బై నాలుగులో నుంచి పది పోతే అరవై నాలుగు మరి రూట్ అరవై నాలుగు అంటే దీని వాల్యూ ఎంత వస్తుందో చూడండి రూట్ అరవై నాలుగు అంటే ఎంతండి ఎనిమిది మరి చూడండి ఇక్కడ ఎనభై తొమ్మిది మైనస్ ఎనిమిది మరి ఎనభై తొమ్మిది మైనస్ ఎనిమిది అంటే ఎంత అంటే రూట్ ఎనభై ఒకటి మరి రూట్ ఎనభై ఒకటి అంటే ఎంతకి సమానం అంటే తొమ్మిదికి సమానం మరి తొమ్మిది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది ఓకేనా దీన్ని ప్రొసీజర్గా చేసుకుంటే చేసుకోండి బట్ టైం అనేది వేస్ట్ అవుతుంది ఓకేనా అండి అందుకే డైరెక్ట్గా తీసుకున్నాం చిన్న క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ మరి ఏమంటున్నాడు ఆల్ఫా మరియు బీటా వయసులు టూ టూ ఫైవ్ నిష్పత్తిలో ఉన్నాయి వారి వయసులో మొత్తం నూట ఎనభై రెండు అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత మరి చూడండి ఈ క్వశ్చన్ మీకు అర్థం కాలేదండి అసలు ఈ క్వశ్చన్ మీకు రాదు తెలియదు అనుకోండి టైం లేదు అసలుకి అప్పుడు చూడండి మరి వీడేమో టూ మల్టిపుల్ వీడేమో ఫైవ్ మల్టిపుల్ అండి సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే త్రీ పార్ట్స్ సో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ దేని మల్టిపుల్ అయ్యి ఉండాలండి మూడు యొక్క గుణిజం అవ్వాలి మరి ఇది మూడు యొక్క గుణిజం కాదు మరి డెబ్బై ఆరు అంటే ఇది కూడా మూడు యొక్క గుణిజం కాదు సో మీరు ఆన్సర్ ఇది కానీ ఇది కానీ తీసుకుంటే మీరు జస్ట్ కాంపిటీషన్లో ఉన్నట్టు అంతే అంతేగాని మనం ఏదో ఒక ఆప్షన్ పెడదాం ఏదో ఒక ఆప్షన్ పెడదాం అనుకుంటున్నారు ఓకే మీకు మ్యాథ్స్ రాదు మీకు క్వశ్చన్స్ తెలియదు ఆ క్వశ్చన్ మీకు అర్థం కాలేదు ఓకే మినిమమ్ ఈ రెండన్న మీరు ఎలిమినేట్ చేయగలగాలి ఏంటి జస్ట్ త్రీ మల్టిపుల్ అయ్యి ఉండాలి సో ఇది ఇదైతే కాదు ఈ రెండిట్లో ఏదన్నా అయ్యే అవకాశం ఉంది అంటే మీరు ఏం చేశారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎలిమినేట్ చేయడం జరిగింది సో అప్పుడు ఇదన్నా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు ఇదన్నా ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని మనం ఏదో ఒకటి గెస్ చేస్తే ఒక మార్క్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా అండి సో చూద్దాం సో ఆల్ఫా నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు అంటే బీటా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళ మధ్య రేషియో టూ టూ త్రీ టూ టూ త్రీరా ఫైవ్ ఫైవ్ అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ యొక్క మొత్తం మొత్తం ఎన్ని పార్ట్స్ అండి సెవెన్ పార్ట్స్ మరి ఆ సెవెన్ పార్ట్స్ వ్యాల్యూ ఎంత అంటే నూట ఎనభై రెండు మరి నూట ఎనభై రెండు అయితే మనకేం కావాలంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఇదేమో టూ పార్ట్స్ ఇదేమో ఫైవ్ పార్ట్స్ అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి ఆ త్రీ పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ మరి ఏడు భాగాల విలువ ఎంత అంటే వన్ ఎయిటీ టూ అయితే నాకు కావాల్సింది ఎన్ని భాగాలు అంటే మూడు భాగాలు సో మూడు భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి ఇక్కడ కట్ చేద్దాం ఏడు రోడ్లు ఎంత అంటే పద్నాలుగు ఓకేనా అండి ఏడు రోడ్లు పద్నాలుగు కాబట్టి ఇంకెంత మిగిలింది అంటే నాలుగు మిగులుతుందండి ఏడు ఆరులు ఎంత అంటే నలభై రెండు అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంటూ మూడు ఇరవై ఆరు ఇంటూ మూడు అంటే ఇరవై ప్లస్ ఆరుగా రాద్దాం చూడండి ఇరవై మూడు అరవై నెక్స్ట్ ఆరు మూడు పద్దెనిమిది అరవైకి ఒక పద్దెనిమిది కలిపితే ఎంత అండి డెబ్బై ఎనిమిది సో ఆ డెబ్బై ఎనిమిది అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగింది సో అందుకే ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా తీసుకున్నామండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి చూడండి చతుర్భుజ క్షేత్రం యొక్క భుజాల కొలత టూ టూ త్రీ ఇస్టు ఫోర్ టూ ఫైవ్ నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి చుట్టుకొలత ఎంత అంటే ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ సెంటీమీటర్లు అయినా చిన్న భుజం యొక్క కూడా చూడండి అసలు చతుర్భుజం చతుర్భుజం అంటే ఏం లేదండి నాలుగు భుజాలు ఉంటే దాన్ని చతుర్భుజం అంటాం దీర్ఘ చతురస్రం చతుర్భుజమే నెక్స్ట్ రాంబాస్ చతుర్భుజమే సమాంతర చతుర్భుజం చతుర్భుజమే నెక్స్ట్ తర్వాత మనం చూసినట్టయితే స్క్వేర్స్ స్క్వైర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా రెక్టాంగిల్స్ కానీ అవన్నీ దేంట్లోకి వస్తాయి అంటే చతుర్భుజమే అంటే దీర్ఘ చతురస్రం చతురస్రం అంటే అంటే చతుర్భుజాల్లో చాలా చాలా రకాలు ఉంటాయి ఆ రకాల్లో ఏంటి అంటే దీర్ఘ చతురస్రం అని చతురస్రం అని నెక్స్ట్ సమాంతరం చతుర్భుజం అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి అయితే దీంట్లో ఒక నాలుగు భుజాలు ఉన్నాయి మరి ఆ నాలుగు భుజాల యొక్క రేషియో ఇచ్చాడండి మరి నాలుగు భుజాలు ఉన్నాయి కాబట్టి నేను ఎలా తీసుకుంటున్నాను అంటే ఫర్ సపోజ్ ఇలా ఉందనుకుంటున్నానండి సో ఓకేనా ఇలా ఉంది అయితే ఏమంటున్నాడు ఒకటేమో రెండు భాగాలు టూ ఎక్స్ మరి ఇంకోటేమో మూడు భాగాలు త్రీ ఎక్స్ మరి ఇంకోటేమో నాలుగు భాగాలు ఫోర్ ఎక్స్ నెక్స్ట్ ఇంకోటేమో ఐదు భాగాలు ఐదు ఎక్స్ మరి చుట్టుకొలత మరి చుట్టుకొలత అంటే చూడండి చుట్టుకొలత అంటే ఏంటి అంటే ఈ చుట్టూ ఉన్నదాన్నే చుట్టుకొలత అంటాం అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది వీటన్నిటినీ కలిపితే మనకి ఏమొస్తుంది అంటే చుట్టుకొలత మరి చుట్టుకొలత కావాలి అంటే నేను ఇక్కడ తీసుకుంటున్నా చూడండి నాకు చుట్టుకొలత మరి చుట్టుకొలత ఎలా వచ్చింది అంటే చూడండి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఏం చేశాను చుట్టూ ఉన్న భుజాలు కలిపాను మరి చుట్టూ ఉన్న భుజాలు కలిపితే నాకేం వస్తుందండి చుట్టుకొలత వస్తుంది మరి చూడండి ఈ చుట్టుకొలత ఎంత రెండు ఒక మూడు ఐదు 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 పది పది నాలుగు ఎంత అంటే పద్నాలుగు ఎక్స్ అండి సో ఆ చుట్టుకొలత మొత్తం ఎంత అంటే చుట్టూ ఉన్న భుజాల మొత్తం పద్నాలుగు ఎక్స్ అయితే ఇప్పుడు వాడు మనల్ని ఏమడిగాడు చిన్న భుజం మరి చిన్న భుజం అంటే మరి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అన్నిటికంటే చిన్నది ఎంత అండి టూ ఎక్స్ కాబట్టి చిన్న భుజం విలువ టూ ఎక్స్కి సమానం మరి చూడండి పద్నాలుగు భాగాలు అంటే ఫోర్టీన్ ఎక్స్ వాల్యూ అనేది ఎంతకు సమానం అంటే ఫోర్ త్రీ ఫోర్కి సమానం అవునా కదా ఎందుకు అంటే చుట్టుకొలదా అంటే మొత్తం భుజాలు కలిపాం మరి చిన్న భుజం ఎన్ని పార్ట్స్ అండి జస్ట్ టూ పార్ట్స్ కాబట్టి టూ ఎక్స్ విలువ ఎంత అనేది క్వశ్చన్ సో ఇప్పుడు కట్ చేస్తే ఏ టేబుల్లో కట్ అవుతుంది అంటే ఎక్స్కి ఎక్స్ కట్టండి మరి రెండు ఒక్కటిలో రెండు ఎన్ని సార్లు అంటే ఏడు సార్లు మరి ఏడుతో కట్ చేద్దాం ఏడు ఆరులు నలభై రెండు ఎంత మిగిలింది అంటే ఒకటి మరి ఏడు రోజులు ఎంత అంటే పద్నాలుగు అండి సో ఆన్సర్ ఎంత అంటే జస్ట్ అరవై రెండు మరి అరవై రెండు ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగింది కాబట్టి మనం ఆప్షన్ ఏని ఆన్సర్గా తీసుకున్నాం ఓకేనండి ఇంకొకటి చూడండి మీరు మినిమమ్ మినిమం మనం ఆలోచిస్తే ఎవరికన్నా ఈ క్వశ్చన్ రాలేదు నాకు అసలు చతుర్భుజం ఏ రాలేదు నాకు దాన్ని చుట్టుకొలతో తెలియదు అనుకుంటే మీరు మినిమం చూడండి అండి ఇక్కడ చూడండి చిన్న భుజం అన్నాడు మరి చిన్న భుజం దేని మల్టిపుల్ అండి టూ మల్టిపుల్ సో ఇది టూ మల్టిపుల్ కాదు మరి ఇది టూ మల్టిపుల్ కాదు అంటే ఆన్సర్ ఏ కానీ సి కానీ తీసుకుంటే మనం కాంపిటీషన్లో ఉన్నట్టు ఎందుకంటే మినిమం మనకు అర్థమైంది దేని మల్టిపుల్ అయ్యి ఉండాలి టూ మల్టిపుల్ అయ్యి ఉండాలి సో ఈ రెండు టూ మల్టిపుల్ కావు కాబట్టి ఏ కానీ సి కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది అంటే యాభై శాతం మనం ఏం చేసామంటే ఎలిమినేట్ చేసాము అని అర్థం ఓకేనా అండి సో మనకు ఆన్సర్ సిక్స్టీ టూ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా సిక్స్టీ టూ తీసుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి చూడండి ఒక పెట్టెలో ఏమంటున్నాడు మూడు ఇష్ రెండు ఇష్ ఒకటి నిష్పత్తిలో పెన్నులు పెన్సిల్లు మరియు ఎరైజర్లు కరువు పెన్నులు పెన్సిళ్ళు మరియు ఎరైజర్ల యొక్క ధర మూడు రూపాయలు రెండు రూపాయలు మరియు రెండు రూపాయలు అయినా ఆ బాక్సుకి చేసిన మొత్తం ఖర్చు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఆ పెట్టెలోని పెన్నుల సంఖ్య మరి చూడండి ఇక్కడ పెట్టెలో పెన్నులు ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి త్రీ పార్ట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయ్యి ఉండాలి త్రీ మల్టిపుల్ అయ్యి ఉండాలి సో ఇది త్రీ మల్టిపుల్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా త్రీ మల్టిపుల్ కాదు సో ఆన్సర్ ఏమై ఉంటుందండి బి కానీ సి ఒకవేళ మీకు అర్థం కాలేదు నాకు అసలు ఈ పెన్నులు ఏంటిది నిష్పత్తి ఏంటిది రూపీస్ ఏంటిది అర్థం కాకపోతే మినిమం ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్ పెట్టి రాగలగాలి ఓకేనా లేదు అంటే ప్రొసీజర్ చేద్దాం చూడండి సో వాటి మధ్య రేషియో అండి మరి పెన్నులు పెన్సిల్లు మధ్య రేషియో ఎంత అంటే చూడండి ఇక్కడ పెన్స్ ఉన్నాయి పెన్సిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎరేజర్స్ ఉన్నాయండి సో వాటి మధ్య రేషియో ఎంత అంటే చూడండి త్రీ ఇస్టు టూ ఇస్టు వన్ అండి ఓకేనా ఇది రేషియో అయితే తర్వాత దానికి పెట్టిన ఖర్చు రూపీస్ మరి ఎన్ని రూపీస్ పెట్టాడో చూద్దాం ఇది రేషియో అండి ఓకేనా అండి రేషియో అని పెడదాం ఇది రేషియో ఇది ఏంటి అంటే అమౌంట్ అందాం ఓకేనా లేకపోతే కాస్ట్ ఎంత కాస్ట్ పెట్టాడో చూద్దాం ఎంత ఏమో మూడు రూపాయలు మరి పెన్ పెన్ దీనికి ఏమో రెండు రూపాయలు మరి ఎరైజర్కి ఎంత అండి రెండు రూపాయలు మరి చూడండి టోటల్ అమౌంట్ ఇక్కడ ఏం రాద్దాము అంటే టోటల్ అమౌంట్ అండి మరి టోటల్ అమౌంట్ ఎంత చూడండి మరి ఎన్ని పెన్నులు ఉన్నాయండి మూడు భాగాలు ఉన్నాయి పెన్నులు మరి పెన్ను ఎంత మూడు రూపాయలు అంటే మూడు మూడులు ఎంత తొమ్మిది భాగాలు అంటే తొమ్మిది భాగాలు పెన్నులు ఖర్చు పెట్టాడు నెక్స్ట్ పెన్సిల్ ఎన్ని భాగాలు ఉన్నాయి జస్ట్ రెండు భాగాలు ఉన్నాయి మరి రెండు రెండు ఎంత నాలుగు అంటే నాలుగు భాగాలు దేనికి ఖర్చు పెట్టాడు అంటే పెన్సిల్స్ మరి ఎరేజర్ ఎన్ని భాగాలు ఉన్నాయి ఒక భాగం ఉంది మరి అది ఒక్కొక్కటి ఎంత అంట రెండు రూపాయలు ఒక్క రెండు ఎంత అంటే రెండు అంటే పెన్సిల్కి ఎంత ఖర్చు పెట్టాడు అంటే జస్ట్ రెండు భాగాలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే మొత్తం చూడండి ఇదేంటి అంటే పెన్నులు ఖర్చు పెట్టింది ఇది పెన్సిల్కి ఖర్చు పెట్టింది ఎరైజర్కి ఖర్చు పెట్టింది మరి మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు చూడండి తొమ్మిది రెండు పదకొండు పదకొండు నాలుగు ఎంత అంటే పదిహేను అంటే పదిహేను భాగాలు ఏం చేశాడు అంటే పెన్నులకి ఖర్చు మొత్తానికి ఖర్చు పెట్టడం జరిగింది మరి ఆ పదిహేను భాగాల విలువే మనకేం చేశాడు అంటే అక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మరి పదిహేను భాగాల విలువ ఎంత అన్నాడు అంటే చూడండి ఫోర్ త్రీ ఫైవ్ అండి మరి పదిహేను భాగాల విలువ ఫోర్ త్రీ ఫైవ్ అయితే నాకేం కావాలి అంటే పెన్నులు సో పెన్నులు ఎన్ని భాగాలు ఉన్నాయండి తొమ్మిది భాగాలు సో ఆ తొమ్మిది భాగాల యొక్క విలువ ఎంత అనేది క్వశ్చన్ మరి చూడండి కట్ చేస్తే మూడు ఎన్నిసార్లు అంటే మూడు ఐదులు పదిహేను నెక్స్ట్ మూడు మూడు ఎంత అంటే తొమ్మిది నెక్స్ట్ ఐదు కొంత కట్ చేద్దాం ఐదు ఒకట్లు ఐదు ఎందులు నలభై నెక్స్ట్ ఐదేళ్ళు ఎంత అంటే ముప్పై ఎనభై ఎనభై ఏడు సో ఇప్పుడు చూడండి మరి వాటి యొక్క ధర ఎంత అంటే చూడండి పెన్నులకి ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఎయిటీ సెవెన్ ఇంటూ త్రీ అండి ఇంటూ చేయొద్దండి ఇప్పుడే ఓకేనా అంటే పెన్నులు అతను ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఎయిటీ సెవెన్ ఇంటూ త్రీ అంటే మొత్తం ఖర్చు పదిహేను భాగాలు అయితే పెన్నులకి పెట్టిన తొమ్మిది భాగాల యొక్క విలువ ఎంత అంటే ఎయిటీ సెవెన్ ఇంటూ త్రీ అయితే ఒక్కొక్క పెన్ను యొక్క ఖరీదు ఎంత అండి మూడు రూపాయలు సో వీళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ ఇది సో పెన్ను ఒక్కోటి మూడు రూపాయలు కాబట్టి ఎన్ని పెన్నులు వస్తాయి సో చూడండి మూడుకు మూడు కట్ అయిపోతే ఎన్ని పెన్నులు వచ్చినాయండి జస్ట్ ఎనభై ఏడు పెన్నులు రావటం జరిగింది సో ఆ ఎనభై ఏడు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది అందుకే ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నామండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి చూడండి దీన్ని కూడా మనం స్పీడ్ స్పీడ్గా ఆన్సర్ చేసేయచ్చు చూసిన వెంటనే ఆన్సర్ కూడా చేయడానికి అవకాశం ఉంది మరి చూడండి మరి ప్రొసీజర్ చేయకుండా ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి సో ఏడొకట్లు ఏడెన్ని సార్లు అంటే ఐదు సార్లు అండి ఐదు ఒక ఎనిమిది ఎంత అంటే పదమూడు మరి పదమూడు డివైడెడ్ బై పదమూడు అంటే ఎంత అంటే ఒకటి వస్తుంది నెక్స్ట్ తొమ్మిది ఒకట్లు తొమ్మిది ఎన్నిసార్లు పోతుంది అంటే చూడండి తొమ్మిది ఒకట్లు తొమ్మిది ఎంత ఎన్నిసార్లు అంటే మూడు సార్లు అంటే పదమూడు మైనస్ ఒకటి అంటే పన్నెండు ఓకేనా చూడండి పన్నెండు వచ్చింది సో వాటిని కలుపుకుంటా వెళ్ళాలి చూడండి రెండు ఐదు ఏడు ఏడు ఒకటి ఎంత అండి ఎనిమిది చివరిలో ఎనిమిది రావాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఆన్ ది స్పాట్ ఆన్సర్ చెప్పొచ్చు లేదు సార్ మనం జనరల్ ప్రొసీజర్ చేసుకుందామంటే చేసుకుందాం చూడండి వన్ ట్వంటీ వన్ ప్లస్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ వన్ సెవెన్ డివైడెడ్ బై నైన్ మైనస్

నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఏడొకట్లు ఏడు ఎన్నిసార్లు పోతుంది అంటే ఏడు ఐదులో ముప్పై ఐదు ఐదు ఒక ఎనిమిది ఎంత అంటే పదమూడు ఇక్కడ రాత్ర చూడండి వన్ వన్ సెవెన్ డివైడెడ్ బై నైన్ మైనస్ చూడండి పదమూడు డివైడెడ్ బై పదమూడు అండి మరి ఫస్ట్ ఏ వ్యాల్యూ చేయాలండి డివైడెడ్ బై చేయాలి ఎందుకు అంటే బార్డ్ మాస్ట్రూల్ ప్రకారం మరి బార్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివైడెడ్ బై చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత అండి ఒకటి సో ఇక్కడ తొమ్మిది ఎక్కువలో కట్ చేస్తే తొమ్మిది ఎన్నిసార్లు పోతుంది అంటే పదమూడు తొమ్మిది నూట పదిహేడు కాబట్టి ఒకటి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ పన్నెండు ఉంది సో ఎంత వస్తుంది మైనస్ మైనస్ ఒకటిలోంచి పదమూడు తీసేస్తే పన్నెండు మిగులుతుంది సో అప్పుడు ఏమవుతుంది అంటే వన్ ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎంత మిగిలిందండి ఇక్కడ పన్నెండు సో ఇవన్నీ కలపాల్సిన అవసరం కూడా లేకుండా యూనిట్ డిజిట్ బట్టి కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు లేదు సార్ మనం కలుపుదాము అంటే చూడండి వన్ ట్వంటీ వన్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ టూ మరి చూడండి ఐదు రెండు ఏడు ఏడు ఒకటి ఎంత అండి ఎనిమిది నెక్స్ట్ చూడండి ఏడు ఒక రెండు తొమ్మిది తొమ్మిది ఒకటి అంటే పది సో వన్ రాద్దాం ఒకటి ఒకటి ఎంత అంటే రెండు వందల ఎనిమిది మరి రెండు వందల ఎనిమిది అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా తీసుకున్నామండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ చూడండి ఏమంటున్నాడు ఒక పెట్టెలో నూట ఇరవై ఐదు డిటర్జెంట్ సబ్బులు ఉన్నాయి వాటిలో ముప్పై ఉపయోగించబడ్డాయి ఆ పెట్టెలో ఎంత శాతం డిటర్జెంట్ సబ్బులు మిగిలి ఉన్నాయి మరి చూడండి మరి నూట ఇరవై ఐదులోంచి ముప్పై పోయినాయి సో ఫస్ట్ ఒక ఇరవై ఐదు తీసేద్దామండి నూట ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు తీసేస్తే వంద ఉంటాయి మరి తీసేయాల్సిన ముప్పై కాబట్టి ఇంకొక ఐదు తీసేస్తే ఎంత అంటే తొంభై ఐదు మరి నువ్వు తొంభై ఐదు అనేది చూడండి తొంభై ఐదు ఉందండి మరి తొంభై ఐదు ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం బై వన్ ట్వంటీ ఫైవ్ చేస్తాం మరి ఈ తొంభై ఐదు అనేది ఒకటి ఐదు మల్టిపుల్ రెండోది పంతొమ్మిది మల్టిపుల్ ఇక్కడ ఎక్కడైనా ఐదు మల్టిపుల్ కనపడుతుందా కలపట్లేదు మరి పద్ మనకి పంతొమ్మిది యొక్క మల్టిపుల్ మరి పంతొమ్మిది మల్టిపుల్ పంతొమ్మిది మల్టిపుల్ పంతొమ్మిది మల్టిపుల్ సో ఏది అంటే ఓన్లీ ఆప్షన్ ఏ అనేది మనం ఆన్ ది స్పాట్ ఆన్సర్గా తీసుకోవచ్చండి ఓకేనా లేదు మనం ప్రొసీజర్ చేద్దాం సార్ అంటే చేద్దాం చూడండి మరి మొత్తం నూట ఇరవై ఐదు సబ్బుల్లో ఎన్ని సబ్బులు ముప్పై అయిపోయినాయి సో ఎన్ని సబ్బులు ఉన్నాయంటే తొంభై ఐదు సబ్బులు ఉన్నాయి మరి ఇవి ఎంత శాతం అంటున్నాడు మరి దేంట్లో మొత్తంలో మరి మొత్తం ఎంత నూట ఇరవై ఐదు ఇంటూ ఎంత అంటే అండి ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదులు నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు ఎన్నిసార్లు అండి పంతొమ్మిది పంతొమ్మిది నాలుగు ఎంత డెబ్బై ఆరు మరి పంతొమ్మిది నాలుగు డెబ్బై ఆరు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం అనేది జరిగింది ఓకేనా అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు అంటే పోటీ పరీక్షలో పాస్ అవ్వడానికి జర్నలిస్టుకి నాలుగు పరీక్షల యొక్క సగటు డెబ్బై ఐదు అవసరం మూడు పరీక్షల్లో ఆమె యొక్క స్కోరు ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు ఎనభై అయినా చివరి పరీక్షలో అంటే నాలుగో పరీక్షలో ఆమెకి ఎంత స్కోర్ కావాలి అనేది క్వశ్చన్ అండి సో చూడండి ఒక నాలుగు ఎగ్జామ్స్ ఉంటాయి మరి ప్రతి ఎగ్జామ్లో ఎంత రావాలి అండి జస్ట్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది బట్ ఇతను ఏం చేశాడు అంటే చూడండి మొదటి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు ఎనభై ఎనిమిది అండి మరి రెండో ఎగ్జామ్ మరి రెండో ఎగ్జామ్లో ఎన్ని తెచ్చుకున్నాడు అండి ఎనభై నాలుగు నెక్స్ట్ మూడో ఎగ్జామ్ మరి మూడో ఎగ్జామ్లో ఎన్ని తెచ్చుకున్నాడు అండి ఎనభై నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నాలుగో ఎగ్జామ్లో మినిమమ్ మినిమం ఎన్ని తెచ్చుకుంటే నేను అంటే ఆ ఎగ్జామ్లో పాస్ అవుతాను అంటున్నాడు సో అతను ఎస్టిమేషన్ వేసుకున్నాడు సో ఒక్కొక్క దాంట్లో డెబ్బై ఐదు రావాలి మరి ఇక్కడ నేను డెబ్బై ఐదు కంటే ఏం చేశాను ఎక్కువ మార్కులు తీసుకున్నాను మరి డెబ్బై ఐదు కంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడో చూడండి డెబ్బై ఐదుకి పది కలిపితే ఎనభై ఐదు మరి ఎనభై ఐదు కాకుండా ఎనభై మూడు ఉంది కాబట్టి ఎన్ని అంటే పదమూడు ఎక్స్ట్రా తీసుకున్నాడండి అంటే అతను తెచ్చుకోవాల్సిన దానికంటే పదమూడు మార్కులు ఎక్స్ట్రా తీసుకున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎనభై నాలుగు ఎనభై నాలుగు కాబట్టి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు అంటే పది సో ఎన్ని ఎక్స్ట్రా తీసుకున్నాడు అంటే తొమ్మిది మార్కులు ఎక్స్ట్రా తీసుకున్నాడు మరి ఇక్కడ రావాల్సిన డెబ్బై ఐదే బట్ ఎనభై తెచ్చుకున్నాడు అంటే ఏం చేశాడండి ఒక ఐదు మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు సో అతను ఏం చేస్తున్నాడు అంటే ముందు నుంచి ఆలోచించుకుంటున్నాడు ఏమని అంటే చివరి ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు సో అందుకే మనం ఏం చేయాలి ఇప్పటి నుంచే కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి చూడండి నాకు రావాల్సిన డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఐదే బట్ నేను ఏం చేశాను పదమూడు ఎక్కువ తొమ్మిది ఎక్కువ ఐదు ఎక్కువ తీసుకున్నాను చూడండి మరి తొమ్మిది ఒక ఐదు అంటే ఎంత అంటే పద్నాలుగు మరి పదమూడు పదమూడు ఇరవై ఆరు కాబట్టి మొత్తం ఎంత ఎక్కువ తెచ్చుకున్నాడు అంటే టోటల్గా ఇరవై ఏడు మార్కులు ఎక్కువ తీసుకున్నాడు సో అతను ఆలోచించుకుంటున్నాడు ఏమని అంటే నాకు రావాల్సింది దీంట్లో ఎన్ని మార్కులు డెబ్బై ఐదు కానీ డెబ్బై ఐదు రావాల్సిన అవసరం లేదు ఎందుకని ఆల్రెడీ నేనేం చేశాను ఇరవై ఏడు మార్కులు ఎక్స్ట్రాగా నా దగ్గర పెట్టుకున్నాను సో నాకు ఈ ఎగ్జామ్లో డెబ్బై ఐదు కన్నా తక్కువ వచ్చిన ఏమొస్తుందండి నాకు జాబ్ వస్తుంది సో మినిమం నాకు ఎంత రావాలి అంటే జస్ట్ నలభై ఎనిమిది మార్కులు రావాలి ఎందుకు నాకు రావాల్సిన డెబ్బై ఐదు ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉన్నాయి ఇరవై ఏడు ఉన్నాయి సో నేను ఇంకొక నలభై ఎనిమిది తెచ్చుకున్నాను అనుకోండి ఈ ఇరవై ఏడు ఇటు యాడ్ అవుతాయి మరి అప్పుడు ఏమవుతుంది అంటే డెబ్బై ఐదుకి సమానం అవుతుంది సో అందుకే నాకు ఎన్ని మార్కులు అంటే జస్ట్ నలభై ఎనిమిది వస్తే సరిపోతుందండి ఓకేనా సో ఆ విధంగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ తీసుకోవచ్చు అండి లేదా ఇక్కడ మనం ఆర్డ్ నెంబర్ అనేది ఆన్సర్ కాదు సో ఈవెన్ నెంబర్గా కూడా ఆన్సర్ తీసుకొని ఏ కానీ సి కానీ ఆన్సర్గా కూడా మనం పెట్టవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ అండి చూడండి ఎక్స్ యొక్క భిన్నాన్ని కనుగొనండి మరి భిన్నం అంటే చూడండి జీరో పాయింట్ త్రీ వన్ ఫోర్ ఫోర్ మరి చూడండి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి అంటే బార్లేన్ వ్యాల్యూస్ రెండు ఉన్నాయి సో బార్ లేన్ వ్యాల్యూస్ రెండు ఉన్నాయి కాబట్టి చివర్లో ఎన్ని సున్నాలు వస్తాయి రెండు సున్నాలు రెండు సున్నాలు రాలేదు రెండు సున్నాలు రాలేదు రెండు సున్నాలు రాదు సో అసలు ఏంటండి జస్ట్ బి సెకండ్లో చూసి చెప్పొచ్చు లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం చూడండి జీరో పాయింట్ త్రీ వన్ ఫోర్ ఫోర్ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఫోర్ బార్ మరి బార్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కుంటాము అంటే చూడండి మరి పాయింట్లో ఉండి బార్లో ఉన్న వాటిని మనం ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే టోటల్ నెంబర్ టోటల్ నెంబర్ ఎంత అండి త్రీ వన్ ఫోర్ మైనస్ బార్ లేని వాల్యూ మరి దాంట్లో బార్ లేని వ్యాల్యూ అంటే ఎంతండి ముప్పై ఒకటి బై మరి చూడండి ఎన్నిటి మీద బార్ ఉంది ఒక నెంబర్ మీద బారు అందుకే ఒక నైన్ మరి ఎన్నిటి మీద బార్ లేదు రెండింటి మీద బార్ లేదు అందుకే ఏం చేయాలండి రెండు సున్నాలు మరి చూడండి మూడు వందల పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి తీసేస్తే ఎంత అంటే రెండు వందల ఎనభై మూడు అండి మరి రెండు వందల ఎనభై మూడు బై నైన్ నైన్ జీరో మరి రెండు వందల ఎనభై మూడు బై నైన్ నైన్ జీరో ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది అందుకే ఆప్షన్ బిని మనం మన ఆన్సర్గా చూస్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్వశ్చన్ నెంబర్ థర్టీ చిన్న క్వశ్చన్ అండి చాలా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఈ గ్రాఫ్లను అధ్యయనం చేసి మీరు అబ్జర్వ్ చేశారో లేదో గ్రాఫ్స్ మీద త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయండి ఎవ్రీ పేపర్లో త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి ఇప్పుడు మన లింక్లో ఏమవుతుంది అంటే మీకు మొత్తం ప్రీవియస్ పేపర్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే మీకు వెంటనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి ఓకేనా ఇప్పుడు దాకా జరిగిన షిఫ్ట్లు మొత్తం మీకు కనపడతాయండి మీకు ఏ పేపర్ కొంటే ఆ పేపర్ డౌన్లోడ్ చేసి వేటికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు వేటు నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది మరి చూడండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదహారు వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహన వాహనాలు వేలల్లో ఉన్నాయి ఎక్స్ మరియు వై కంపెనీల యొక్క ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం ఏ సంవత్సరంలో కనిష్టంగా ఉంది అంటే వీడేమో ఇరవై ఏడు వేలు వీడేమో ముప్పై మూడు వేలు చేశాడు కదండి వాళ్ళ యొక్క వ్యత్యాసం వాళ్ళ మధ్య తేడా ఎక్కడ తక్కువగా ఉంది అంటున్నాడు మరి వీడేమో ఇరవై ఏడు వేలు వీడేమో ముప్పై మూడు వేలు అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే ఆరు వేలు మరి ఇక్కడ ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ముప్పై ఒక్క వేలు ముప్పై ఎనిమిది వేలు అంటే వీడి దగ్గర వ్యత్యాసం ఏడు వేలు అండి నెక్స్ట్ ఇక్కడ ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది అంటే వ్యత్యాసం ఎంత అంటే చూడండి జస్ట్ తొమ్మిది అండి ఓకేనా ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిదికి రావాలి అంటే పది పెరగాలి సో తొమ్మిది వ్యత్యాసం నెక్స్ట్ చూడండి యాభై రెండుకి నలభై ఏడుకి మరి యాభై రెండుకి నలభై ఏడుకి వ్యత్యాసం ఎంత అంటే ఐదు వేలు మరి ఇక్కడ పదిహేడు ముప్పై ఏడు మరి పదిహేడు ముప్పై ఏడు కంటే వ్యత్యాసం ఇరవై వేలు అండి నెక్స్ట్ ఇరవై నాలుగు నలభై రెండు అండి ఇరవై నాలుగు నలభై రెండు అంటే దగ్గర దగ్గరగా వ్యత్యాసం ఎంత అంటే పద్దెనిమిది వేలు మరి ఇక్కడ ఏమడిగాడు కనిష్టంగా కనిష్టంగా అంటే వాళ్ళ మధ్య గ్యాప్ తక్కువ ఉన్నది అంటే ఉత్పత్తుల మధ్య తేడా తక్కువగా ఉన్నది మరి ఉత్పత్తుల మధ్య తేడా తక్కువగా ఎప్పుడు ఉందండి రెండు వేల నాలుగో సంవత్సరం రెండు వేల నాలుగో సంవత్సరంలో వీడేమో యాభై రెండు వేలు ఉత్పత్తి చేస్తే వీడు ఎంత ఉత్పత్తి చేశాడు అంటే నలభై ఏడు వేలు ఉత్పత్తి చేశాడు అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం ఎంత అంటే జస్ట్ ఐదు వేలండి సో జస్ట్ ఐదు వేల ఉత్పత్తులు తేడా ఉంది సో కనిష్టంగా అన్నాడు కాబట్టి మనం రెండు వేల నాలుగు అనేది ఆన్సర్ అవుతుంది అది ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ అండి చూడండి ఏమంటున్నాడు రెండు సంఖ్యల ఎల్సిఎం నూట పన్నెండు మరియు హెచ్సిఎఫ్ పదహారు అయితే ఒక సంఖ్య నూట పన్నెండు అయితే రెండవ సంఖ్య ఎంత మరి నూట పన్నెండుకి నూట పన్నెండు క్యాన్సిల్ సో ఆన్సర్ ఎంత అవుతుందండి జస్ట్ సిక్స్టీన్ చూసి ఆన్సర్ చెప్పచ్చు చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చూడండి మనకి ఆల్రెడీ ఒక ఫామ్లో ఉంది ఏంటి అంటే రెండు సంఖ్యల లబ్ధం అంటే మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఆ రెండు సంఖ్యల లబ్ధం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుందండి సో దీన్ని బేస్ చేసుకొని మనం అనేది ఆన్సర్ తీసుకుందాం మరి చూడండి ఇప్పుడు రెండు సంఖ్యలు మొదటి సంఖ్య ఎంత అంటే నూట పన్నెండు తెలిసింది నాకు రెండవ సంఖ్య ఎంతో తెలియదు అదే నేను కనుక్కోవాలి దాంట్లో ఎల్సిఎం మరి ఎల్సిఎం ఎంత అండి నూట పన్నెండు మరి హెచ్సిఎఫ్ ఎంత అండి పదహారు మరి నాకు కావాల్సింది రెండవ సంఖ్య కాబట్టి నేను ఏం చేస్తాను చూడండి నూట పన్నెండుకి నూట పన్నెండు క్యాన్సిల్ అండి మరి రెండవ సంఖ్య మరి రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్డ్ ఎంతకి సమానం అండి పదహారుకి సమానం మరి ఆ పదహారు అనే వాల్యూ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ మరి క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ చూడండి ఏమంటున్నాడు ఒక పుస్తకంపై ముద్రించిన ధర మూడు వేల రూపాయలు ఒక పుస్తక విక్రేతపై పది శాతం తగ్గింపు ఇచ్చిన అతను అప్పటికి ఇరవై శాతం లాభాన్ని పొందుతున్నాడు అయినా ఆ పుస్తకం యొక్క ధర ఎంత సో చూడండి అతను ఏం చెప్తున్నాడు అంటే పుస్తకం మీద మూడు వేలు ముద్రించాడు మూడు వేలు ముద్రించి ఏమంటున్నాడు పది శాతం తగ్గించాను అంటున్నాడు సో చూడండి ఇక్కడ మొత్తం మనకి మూడు వాల్యూస్ ఉంటాయండి ఒకటి ఏంటి అంటే సిపి అంటాం ఎస్పి అంటాం ఎంపీ అంటాం చూడండి ఎంపీ అంటే ఏంటి అంటే మార్క్డ్ ప్రైజ్ అండి నెక్స్ట్ సిపి అంటే ఏంటి అంటే కాస్ట్ ప్రైజ్ అండి మరి ఎస్పి అంటే ఏంటిది అంటే సెల్లింగ్ ప్రైస్ సో ఇవి ఇలా కాకుండా ఫస్ట్ సిపి రద్దాం సిపి అంటే తయారీ ధర నెక్స్ట్ మార్క్డ్ ప్రైజ్ ఎంపీ నెక్స్ట్ తర్వాత ఎస్పీ అంటే కాస్ట్ ప్రైస్ చూడండి ఇప్పుడు ఒక వస్తువును మనం వంద రూపాయలకి తయారు చేస్తాం తయారు చేసిన వెంటనే వంద రూపాయలకి ఎవడు కొనని దాని మీద కొంత ఎక్కువ ధరను ముద్రిస్తాం దాన్నే మార్కెట్ ప్రైజ్ అంటాం మార్కెట్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాం దాన్నే సెల్లింగ్ ప్రైస్ అంటాం మరి చూడండి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక వస్తువుని మూడు వేల రూపాయలు ముద్రించాడు అంటే దాని మీద కాస్ట్ ఎంత ఉందండి మూడు వేల రూపాయలు ఉంది మరి మూడు వేల ఉంటే ఏం చేశాడు అతను ఆ వస్తువుని పది శాతం తగ్గింపు మరి పది శాతం అంటే ఒక సున్నా తీస్తే ఎంత మూడు వందలు మరి మూడు వందలు తీసేస్తే దాన్ని ఎంత అమ్ముతున్నాడు అండి ఇరవై ఏడు వందలు అమ్ముతున్నాడు మనమేమనుకుంటున్నాం అంటే మూడు వేలు ఉన్న పుస్తకాన్ని ఎంతకి ఇస్తున్నాడు మనకి రెండు వేల ఏడు వందలకే ఇస్తున్నాడు సో మనం ఒక మూడు వందలు లాభపడ్డామని మనం అనుకుంటాం బట్ వాడేమంటున్నాడు అంటే నేను ఆ వస్తువుని నీకు పది శాతం తగ్గింపు ఇచ్చినప్పటికీ అంటే పది శాతం తగ్గింపు ఇచ్చినప్పటికీ నాకేమొస్తుంది ఇరవై శాతం లాభం మరి ఇరవై శాతం లాభం వస్తుంది అంటే ఎంత అండి వంద శాతం ఉంటుంది ఈ బుక్ యొక్క ఖరీదు అంటే అతను మనకి ఎంత కమ్ముతున్నాడు నూట ఇరవై శాతం అని అమ్ముతున్నాడు మరి ఎప్పుడైనా సరే కొన్న వేళ ఎప్పుడు ఎంత శాతం ఉంటుందంటే తయారీ ధర వంద శాతం ఉంటుంది ఓకేనా కొన్న వేల ఎప్పుడు ఎంత శాతం ఉంటుందండి వంద శాతం మరి కొన్న వేల వంద శాతం ఉంది దాన్ని నూట ఇరవై శాతానికి అమ్మడం వల్ల అతనికి ఇరవై శాతం లాభం వస్తుంది అయితే ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి అంటే కొన్న వేల ఎంత మరి చూడండి నూట ఇరవై శాతం నూట ఇరవై శాతం అనేది టూ సెవెన్ జీరో జీరోకి ఈక్వల్ అయితే మరి నాకు కావాల్సింది ఎంత శాతం అంటే జస్ట్ వంద శాతం యొక్క విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి ఇరవై ఆరులు నూట ఇరవై ఇరవై ఐదులు ఎంత అంటే వంద మరి నెక్స్ట్ ఆరు ఎక్కం ఆరు నాలుగు ఎంత అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు పోతే మూడు మరి చూడండి ఆరు ఎన్నిసార్లు అంటే ఆరు ఐదులు ముప్పై దాని పక్కన ఒక సున్నా మరి నలభై ఐదు ఐదులు మరి ఐదు సున్నా సున్నా ఐదు ఐదులు ఇరవై ఐదు రెండు పక్కన పెట్టాం ఐదు నాలుగు ఇరవై ఇరవై ఒక రెండు అంటే ఎంత అంటే ఇరవై రెండు అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఆ వస్తువుని అతను ఎంతకు తయారు చేశాడు అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఓకేనా అండి అది ఎక్కడుంది ఆప్షన్ ఆప్షన్ఏ చూడండి వాడు రెండు వేల రెండు వందల యాభైకి తయారు చేసి మూడు వేలు ముద్రించి రెండు వేల ఏడు వందలు కమ్మాడు సో అతనికి ఖచ్చితంగా ఏమొస్తుందండి లాభమే వస్తుంది ఆ లాభం ఎంత అని అడిగితే చూడండి ఇక్కడ లాభం ఎంత అంటే యాభై రూపాయలు యాభై రూపాయలు అయితే మూడు వందలకి వెళ్తుంది ఇంకొక నాలుగు వందలు కాబట్టి ఎంత లాభం అంటే నాలుగు వందల యాభై రూపాయలు లాభం మరి నాలుగు వందల యాభై రూపాయలు ఎంతకు సమానం అంటే ఇరవై శాతానికి సమానం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ చూడండి టూ ఫైవ్ ఫోర్ టూ టూ ఫైవ్ ఫోర్ టూని తొమ్మిది చే భాగించగా మిగిలే శేషం ఎంత చాలామంది ఏం చేస్తారు అంటే చూడండి టూ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ టూని తొమ్మిది చేత భాగించుకుంటూ కూర్చుంటారండి చూడండి తొమ్మిది రెండు పద్దెనిమిది మరి పద్దెనిమిది పోతే ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది పోతే ఎంత అండి ఏడు నెక్స్ట్ నాలుగు తీసుకుంటారు నెక్స్ట్ తొమ్మిది ఎనిమిది ఎంత అంటే డెబ్బై రెండు మరి డెబ్బై రెండు పోతే ఎంత మిగులుతుంది అంటే రెండు మిగులుతుంది మరి సో ఇంకెంత మిగిలింది అంటే ఆ రెండును కూడా తీసుకొస్తారండి మరి తొమ్మిది రోడ్లు ఎంత అంటే పద్దెనిమిది సో రిమైండర్ ఎంత మిగిలింది అంటే జస్ట్ ఫోర్ అనేది మిగలటం జరిగింది సో మనం ఆన్సర్ ఏం తీసుకుంటామంటే ఫోర్ తీసుకుంటాం బట్ ఇదంతా చేయకుండా కూడా మనం చేయొచ్చు అండి చూడండి ఎలా చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ కట్ చేస్తే సరిపోయింది ఐదు నాలుగు ఎంత అంటే తొమ్మిది తొమ్మిది ఎక్కువ కట్ మరి ఇంకెంత మిగిలింది రెండు రెండు మరి రెండు రెండు ఎంత అండి నాలుగు సో నాలుగు ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది సో ఈ మెథడ్స్ని వాడడం మనం ఆపేయాలి ఈ విధంగానే యూస్ చేయాలండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఒక దీర్ఘచతురాస్రం యొక్క వెడల్పు నూట యాభై సెంటీమీటర్లు మరియు దాని కర్ణం రెండు వందల తొంభై సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలతను కనుక్కోండి చూడండి కర్ణం అంటున్నాడండి రాంబస్ కర్ణం అన్నాడు ఇదేమన్నాడండి దీర్ఘ చతురస్రం మరికి దీర్ఘచతురాస్రం అంటే ఎలా ఉంటుంది అంటే సో చూడండి దీర్ఘచతురస్రాన్ని గీస్తున్నాను ఇలా గీస్తున్నాను అండి పొడవు ఉంటుంది వెడల్పు ఉంటుంది సో దీర్ఘచతురస్రం అయితే దీర్ఘచతురస్రంలో ఇచ్చాడు అంటే వెడల్పు ఇచ్చాడు కర్ణం సో వెడల్పు కర్ణం అంటే ఇది కదండి ఇలా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు అంటే నాకు వెడల్పు ఎంత అంటే నూట యాభై అండి మరి నెక్స్ట్ పొడవు ఎంతో నాకు తెలియదు మరి కర్ణం తెలుసు మరి కర్ణం ఎంత అండి మూడు వందల తొంభై మరి ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే చూడండి నన్ను ఏమడిగాడు చుట్టుకొలత మరి చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్నది కనుక్కోవాలి ఇది నూట యాభై ఉంది కాబట్టి ఇది కూడా నూట యాభై ఉంటుంది సో ఇప్పుడు నాకు ఏం చేయాలి ఇక్కడ వాల్యూ తెలిసిందనుకోండి ఇక్కడ వాల్యూ ఇక్కడ వాల్యూ ఎస్టాబ్లిష్డ్ చేసేసి నూట యాభై ప్లస్ నూట యాభై ఇక్కడ వాల్యూ ప్లస్ ఇక్కడ వాల్యూ తీసుకుంటే నాకు చుట్టుకొలత వస్తుంది మరి ఇక్కడ వాల్యూ ఎలా తీసుకోవాలంటే ఫామ్లో ఉంది సో ఫామ్లో ఎందుకు సార్ అంటే త్రికరణాలు అని ఉంటాయి మరి ఆ త్రికరణాలు ఎలా ఉంటాయో చూడండి మొదటిది రెండోది మూడోది అండి సో ఆ త్రికరణాలు ఏంటి అంటే చూడండి మొదటి వాల్యూ నూట యాభై సో ఒకటి నూట యాభై ఉంది నెక్స్ట్ ఇంకోటి ఎంత అంటే మూడు వందల తొంభై ఉంది ఇక్కడ ఎంత వస్తుంది అనేది నా డౌట్ మరి ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తానండి మరి ఏ టేబుల్లో కట్ చేస్తానంటే ముప్పై ఒక్కంలో కట్ చేస్తాను ముప్పై ఎన్నిసార్లు అంటే చూడండి ముప్పై ఐదులు నూట యాభై నెక్స్ట్ ముప్పై దీంట్లో ఎన్నిసార్లు అంటే పదమూడు సార్లు మరి చూడండి త్రికరణాల్లో ఒకటి పదమూడు ఒకటి ఐదు ఉందంటే ఇంకోటి ఖచ్చితంగా ఎంత ఉంటుంది అంటే పన్నెండు ఓకేనండి త్రికరణాలు అంటారు ఓకేనా అండి దీని ఫైతాగర సిద్ధాంతం ఆధారంగా ఫైతాగర సిద్ధాంతం ఆధారంగా మనం ఏం చెప్పుకుంటామంటే కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చెప్పుకుంటాం కదా సో ఆ దాని బేసుల మీద త్రికరణాలు సో చూడండి ఇక్కడ మరి పదమూడు ఉన్నది మూడు వందల తొంభై ఉంది అంటే ఏమైంది ఇంటూ థర్టీ చేసాం మరి ఐదు ఉన్నది నూట యాభై అయింది అంటే ఇంటూ థర్టీ చేసాం దీన్ని కూడా ఇంటూ థర్టీ చేస్తే పన్నెండు మూడు ఎంత అంటే ముప్పై ఆరు సో దాని విలువ ఎంత వస్తుంది అంటే త్రీ సిక్స్టీ సో ఇది మూడు వందల అరవై ఉంది ఇది కూడా ఎంత ఉందండి మూడు వందల అరవై మరి నాకు కావాల్సిన చుట్టుకొలత మరి చుట్టుకొలత అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ త్రీ సిక్స్టీ ప్లస్ త్రీ సిక్స్టీ ఈజ్ ఈక్వాల్డ్ హౌ మచ్ అంటే వన్ జీరో టూ జీరోగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే నూట యాభై నూట యాభై మూడు వందలు మరి మూడు వందలు మూడు వందలు ఆరు ఆరు మూడు ఎంతండి తొమ్మిది వందలు తొమ్మిది వందలు అరవై అరవై అంతా నూట ఇరవై సో తొమ్మిది వందలకి నూట ఇరవై కలిపితే ఎంత అంటే పది వందల ఇరవై సో పది వందల ఇరవై ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఇలో ఉంది ఎవరికైనా ఈ త్రికరణాల కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి త్రికర్ణాలు అర్థం కాకపోతే మనకి ఫైతాగర సిద్ధాంతం ఉంది మరి ఫైతాగర సిద్ధాంతం ఏం చెప్తుంది చూడండి నీకు ఒక భుజం తెలుసు ఇంకొక భుజం తెలియదు అప్పుడు ఏమంటున్నాడు కర్ణం స్క్వేర్ కర్ణం స్క్వైర్ ఇస్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వైర్ ఇది ఫార్ములా మరి కర్ణము స్క్వేర్ అంటే ఎంత అంటే చూడండి త్రీ నైన్ జీరో మరి భుజము స్క్వేర్ మరి భుజము స్క్వేర్ అంటే చూడండి వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్లస్ భుజము స్క్వేర్ ఎంతో తెలియదు కాబట్టి భుజము స్క్వేర్ ఎంత అనేది క్వశ్చన్ అండి సో ఇప్పుడు దీన్ని రూట్లోంచి పోగొట్టాను ఎందుకంటే నా దగ్గర కర్ణమే ఉంది కర్ణము స్క్వేర్ లేదు కాబట్టి కర్ణం తీసుకున్నాను అందుకే దాన్ని పంపిస్తే రూట్లోకి ఎత్తది సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇరువైపులా వర్గం చేయాలి ఇరువైపులా వర్గం చేస్తే ఇది స్క్వేర్ చేయాలి నెక్స్ట్ అదే విధంగా ఇది స్క్వేర్ చేయాలి అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ అంతా ఇటు తీసుకొచ్చి అదంతా చేస్తే లాంగ్ ప్రొసీజర్ బట్ మీకు ఫామ్లా చెప్పాను కాబట్టి ఈ ఫామ్లా బేస్డ్ ఎవరికన్నా కావాలి అంటే చేసుకోండి లేదా త్రికరణాలు బేస్డ్ చేస్తే మనకు ఆన్సర్ తొందరగా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ మరి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ చూడండి మూడు కారు యొక్క వేగాల మధ్య నిష్పత్తి నాలుగు ఇష్ రెండు ఇష్ మూడు అయినా అవి గమ్యస్థానాలకు చేరడానికి పట్టే కాలాల మధ్య నిష్పత్తి మరి వేగానికి కాలాలు ఎలా ఉంటాయి అంటే విలోమ నిష్పత్తిలో ఉంటాయి మరి వేగం పెరిగితే కాలం తగ్గుతుంది ఒకవేళ వేగం తగ్గిందనుకోండి కాలం పెరుగుతుంది మరి విలోమంలో ఉంటాయి కాబట్టి నాకేం తెలుసు అంటే వేగాలు మరి వేగాలు అంటే స్పీడ్స్ కదండి మరి స్పీడ్స్ రేషియో ఎంత అంటే ఫోర్ ఇస్టు త్రీ టూ మరి నాకేం కావాలి అంటే టైమ్స్ రేషియో మరి టైమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి వన్ బై ఫోర్ ఇస్టు వన్ బై త్రీ ఇస్టు వన్ బై టూ అండి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాం చూడండి నాలుగు మూడు రెండుకి ఎల్సిఎం ఎంత అంటే పన్నెండు అండి మరి నాలుగులో ఎన్నిసార్లు అంటే మూడు సార్లు మూడులో ఎన్నిసార్లు అంటే రెండు సార్లు నెక్స్ట్ రెండులో ఎన్నిసార్లు అంటే సార్లు సో వాళ్ళ మధ్య రేషియో ఎంత అంటే త్రీ ఇస్ టూ ఫోర్ ఇస్ టూ సిక్స్ మరి త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు సిక్స్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది లేదు సార్ మనం ఇదంతా ఎందుకు చేయడం మనకి టైం వేస్ట్ అనుకుంటే చూడండి నాకు మొదటి పదం కావాలి అంటే దీన్ని క్లోజ్ చేస్తానండి మూడు రెళ్ళు ఎంత అండి ఆరు ఇష్ట నెక్స్ట్ రెండో పదం కావాలంటే దీన్ని క్లోజ్ చేస్తాను నాలుగు రెళ్ళు ఎంత అండి ఎనిమిది ఇష్ట మూడో పదం కావాలంటే దీన్ని క్లోజ్ చేద్దామండి క్లోజ్ చేస్తే ఎంత నాలుగు మూడు ఎంత అండి పన్నెండు సో వీళ్ళ మధ్య రేషియో ఏదైనా టేబుల్లో కట్ అవుతాయా అండి రెండు మూడు నెక్స్ట్ రెండు నాలుగు నెక్స్ట్ రెండు ఆరులు సో ఎంత అంటే త్రీస్ టూ ఫోర్ ఇస్ టూ సిక్స్ మరి త్రీ టూ ఫోర్ ఇస్ టూ సిక్స్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం ఓకేనా అండి థ్యాంక్ యూ ఓకేనా మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లింక్లో మీకు ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఒకసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ